बावन सर अवट आफ 141 विलेजेस 123 कंप्लीट इकड़को सो आलमोस्ट 90% आफ मई कॉन्स्टेंस कंप्लीट कुछ रोजल कृतम बीएल संतोष गारु हंग वस्तुंदि बीजेपी अंदर गवर्नमेंट एर्पाटु चेस्तुंदनि चेप्पारु ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి ఇంకా హంగ ఏర్పడుతుందని అనుకుంటున్నారా ఏ ప్రాతిపదిక మీద బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ రోజున్న పరిస్థితులు మారిపోయినాయి బిఎల్ సంతోష్జీ గారు మాట్లాడిన రోజు హంగ రావడానికి ఆస్కారం ఉందని అనుకున్నాం కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన తర్వాత ఎస్సీ ఉపకులాల వర్గీకరణకి ముఖ్యంగా దళితుల వర్గీకరణకి ఒక అడుగు ముందుకు పడిన తర్వాత అటు దళితులు ఇటు బీసీలు ఈ రెండు వర్గాలు కలిసి మాతో నడుస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తాయనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది బీసీ ముఖ్యమంత్రి అని మీరు అంటా ఉన్నారు అదే సమయంలో బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిని బండి సంజయ్ని తప్పించి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం మీద అనేక విమర్శలు వస్తా ఉన్నాయి ఎలా జస్టిఫై చేసుకుంటారు సో బండి సంజయ్ గారిని తప్పించారు అనే మాట తప్పు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడి టెన్యూర్ 3 సంవత్సరాలు బండి సంజయ్ గారి టెన్యూర్ 2023 ఫిబ్రవరికి అయిపోయింది ఈ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 6 మంత్స్ మధ్యలో తీసేయలేదు 3 సంవత్సరాల తర్వాత 6 నెలలు ఎక్స్టెండ్ అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తున్న సందర్భంలో బండి సంజయ్ గారిని కూడా మార్చారు సంవత్సరానికి తీసేయలే 2 సంవత్సరాలకు తీసేయలేదు ద పీరియడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఈజ్ 3 ఇయర్స్ ఇఫ్ ద పార్టీ విషెస్ ఈ విల్ బి కంటిన్యూడ్ ఫర్ అనదర్ 3 ఇయర్స్ అది కావచ్చు ఎందుకు అంత చర్చనీయాంశమైంది మీరు చెప్పిన ఈక్వేషన్ కరెక్టే కావచ్చు కానీ ఎందుకు అంత చర్చనీయాంశంగా మారింది చర్చలు పెట్టాలనుకున్నటువంటి మీడియా మిత్రులు దాన్ని చర్చ పెట్టినారు ప్రజలు దాని గురించి మర్చిపోయినారు కొత్త అధ్యక్షుడు తెల్లారు వచ్చినారు బండి సంజయ్ గారు కూడా వచ్చినారారు అందరం కలిసినాం పనిచేస్తున్నాం ముందుకు పోతాం సార్ మీరేమో ఇలా సమాధానం చెప్తారు మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ సమావేశంలో సీఎం సీఎం అని నినాదాలు చేస్తుంటే మీరు సీఎం సీఎం అనడం వల్లనే నా ఉద్యోగం పోయింది మీరు ఇక సీఎం అనకండి అన్నారు ఆయన చెప్పింది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా సో పార్టీ నిర్మాణం తెలిసినటువంటి ఎవరికైనా తెలియాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో మండల శాఖ అధ్యక్షుని దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఆల్ ఇండియా అధ్యక్షుని వరకు మా పార్టీ రాజ్యాంగం ప్రకారం మా టెన్యూర్ 3 ఇయర్స్ మాత్రమే కొన్ని సందర్భాల్లో ఎన్నికలు వచ్చి కొన్ని సందర్భాల్లో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చి మార్చలేకపోతే మార్చకపోవచ్చు కానీ 90% 3 ఇయర్స్ తర్వాత మారుస్తారు 10% రెన్యువల్ చేస్తారు మీకు గుర్తు చేస్తున్నా ఓకే తరుణ్ చుగ్ స్టేట్మెంట్ చేశారు తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ని మార్చట్లేదు అని వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలకి కంటిన్యూటీగా ప్రాధాన్యత ఇస్తూనే భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఆల్ ఇండియా అధ్యక్షులు తీసుకునే నిర్ణయానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే దెర్ ఇస్ నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్ ఆన్ దట్ ఇష్యూ సార్ రఘునందర్ గారు మీకు ఓ పేపర్ చూపిస్తున్నాం ఇది మీరు ఉప ఎన్నికల సందర్భంగా పేపర్ స్ట్రేట్ పెట్టుకోండి ఉప ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన పాంప్లెంట్ కాదు అది 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి పాంప్లెంట్ మీరే చెప్పారు సార్ ఈ ఎన్నికల్లో నేను మేము గెలిస్తే నిరుద్యోగులకు నేనే చెప్తా ఉన్నాను మీకు అది నేను 2018 ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి పాంప్లెంట్ బై ఎలక్షన్స్లో ఏం పాంప్లెంట్ ఇవ్వలే ఏం మేనిఫెస్టో చెప్పలేదు అసలు మేమేం చేయలేదు బై ఎలక్షన్లో కూడా దీన్నే ప్రచారం చేశారు కదా మీరు నేను ప్రచారం చేయలేదు సార్ అది మీ దగ్గర కాగితం వచ్చిందేమో నాకు తెలియదు మేము బై ఎలక్షన్స్లో మేము వచ్చాము మీరు చేసినట్టు ఈ ఇచ్చినటువంటి కరపత్రాలను కూడా మేము అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు జిరాజు తీసింది నేనేమంటున్నాను సార్ 2018 మేనిఫెస్టో పేపర్లు ఎక్కడైనా మీకు 2020 బై ఎలక్షన్స్లో దొరికితే మీరు తెచ్చుకున్నారేమో కానీ నేను 2020 మీకు గుర్తుంటుంది మీరు పూజా కార్యక్రమాలు చేసి అక్కడ ప్రచారం చేశారు అక్కడ మేము ఇంటర్వ్యూ చేసాం ఆ సందర్భంగా ఇచ్చిన పాంప్లెట్లో కూడా దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోనే ఉంది మరి ఇంకా మీకు తెలియకుండా మీ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్లో ఆ పాంప్లెట్ ఇట్ వాజ్ ప్రింటెడ్ ఇన్ ద ఇయర్ 2018 ఫర్ ద రెగ్యులర్ ఎలక్షన్స్ 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల కోసం మేము కొట్టించిన పంప్లెంట్ మీకు ఇంకోటి గుర్తు చేస్తాం సార్ 2020 నేనే మేనిఫెస్టో కొట్టించలేదు మీకు ఇంకోటి గుర్తు చేస్తాం అసెంబ్లీలో కేటీఆర్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు అప్పుడు అసెంబ్లీ వాళ్ళది స్పీకర్ వాళ్ళోడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు వాళ్ళ మేనిఫెస్టో ఎడమైంది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకి భగవద్గీత కదా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ ఖురాన్ కదా 2018 డిసెంబర్ 7వ తారీఖు ఎలక్షన్ అయితే 9వ తారీఖు ఇట్లే టీవీలలో కూర్చొని చెప్పిండు కదా 11వ తారీఖున మాదే ప్రభుత్వం వస్తుంది జనవరి 1వ తారీఖు నుంచి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు కదా చెప్పిన ఆయన మంత్రి అయ్యిండు కదా వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యిండు కదా వాళ్ళ మేనిఫెస్టో
2018 డిసెంబర్లో గెలిచినోడు, వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయలేనోడు, ప్రభుత్వంగా అధికారంలో ఉన్నోడు, 2020 బై ఎలక్షన్లో నువ్వేదో కాగితం ఇచ్చినా ఈ కాగితం అమలు చేయని చెప్పి అడిగే ఆయన నైతికాక ఎక్కడ ఉంటుంది? నాదికి ఒకేళ్ళు చూపిస్తున్నప్పుడు నీదికి మిగతా 4 ఏళ్ళు చూపెడుతున్నాయి అనేది ఆయనకు తెలియాలి. అంటే దట్స్ వాట్ ఐ ట్రై టు టెల్ హిమ్ ఇన్ ద అసెంబ్లీ, బట్ ఈ కుడ్ నాట్ గివ్ మీ ద టైం. మంద వాళ్ళది ఉంది, అక్కడ కూర్చున్న పెద్ద మనిషి వాళ్ళ మనిషి, ఆయన మైకి ఇవ్వకపోతే నేనేం చేస్తాను? అంటే దుబ్బాక ఉప ఎన్నికలో నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకని డెవలప్ చేస్తా అన్నారు. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్కు రైలు మేమే ఇచ్చినాం. గజ్వేల్ నుంచి సిద్దిపేటకి వెళ్ళిపోయేటువంటి రైలు వయా దుబ్బాక నియోజకవర్గంకి వెళ్ళే పోతుంది. మాకు అక్కడ అప్పాయిపల్లి అనే రైల్వే స్టేషన్ ఉంది, దుబ్బాకి వెళ్ళి రైలు పోతుంది. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి 1600 కోట్లు పెట్టి జాతీయ రహదారి తెచ్చిన వాళ్ళు కనబడకపోతే నేనేం చేస్తాను? రామగుండంలో నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చినప్పుడు శిలాఫలకం వేసిపోయినరు, అవి కేంద్రం పైసలు కావా? భూంపల్లి అక్బర్పేట అనే మండల కేంద్రంలో దక్షిణ కాశీగా పిలిచే ఒక టెంపుల్కి ప్రసాద్ దర్శన్ కింద ఎంపిక చేపించి కేంద్ర ప్రభుత్వంకి డబ్బులు తెచ్చిన సార్ దుబ్బాకకి 100 కోట్లు, దుబ్బాక మున్సిపాలిటీకి 100 కోట్లు తెస్తామన్నారు కదా, దాని గురించి అడుగుతున్నా సార్. నేను ఎక్కడ చెప్పలేదు దుబ్బాక మున్సిపాలిటీకి 100 కోట్లు నేను చెప్పలేదు. అన్నమాట నేను చెప్పలేదు. కేంద్రం నుంచి అసలు నిధులే తెస్తా అని చెప్పలేదు సార్? చెప్పినా అంటున్నా, చెప్పినా తెచ్చినా అంటున్నా. దుబ్బాకకి సార్ మీరు గజ్వేల్ గురించి వాటి గురించి చెప్తున్నారు. దుబ్బాకకి రైలు రాలేదు, అప్పాయిపల్లి ఇస్ ద రైల్వే స్టేషన్. దుబ్బాకకి కేంద్రం నుంచి రఘునందన్ రావు తెచ్చిన నిధులు ఏంటి అంటే ఎట్లా ఎట్లా చెప్పాలి మీకు? మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా ఒక హైవే పోతుంది, నా కాన్స్టిట్యున్సీలో 23 కిలోమీటర్లు పోతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను తెచ్చుకున్న హైవే, అంతకుముందు హైవే రాలేదు. మీరు చూడు ఏడు రోజు మంజూరీ వచ్చిందో, అది 1600 కోట్లు వచ్చింది, అది కాదా కేంద్రకేళ వచ్చింది కాదా? అంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో మీరు కేవలం లక్తో గెలిచారా, లేక సింపతితో గెలిచారా, లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో ఉప ఎన్నికల హామీ మేనిఫెస్టో ద్వారా గెలిచారనుకుంటారా? రఘునందన్ గెలుపుకి ఏంటి కారణము? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో ఎలా మీరు జనాల్లో ఎదుర్కొంటారు? యాక్చువల్గా నువ్వు మిమ్మల్ని గెలిపించాము ఉప ఎన్నికలు అని చెప్పినప్పుడు రఘునందన్ ఎన్నికనే ఒక దుబ్బాక ఎన్నిక చూస్తలేరు రఘునందన్ దుబ్బాక ప్రజలు. రఘునందన్ గెలిస్తే నోరు లేని వాళ్ళ పక్షాన కొట్లాడతాడు అని అనుకున్నారు. ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనుకున్నారు. అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, ఎవరు పోయినరు? రఘునందన్ రావే పోయిండు. ఆశా వర్కర్లు ధర్నా చేస్తూ ఉన్నారు, ఎవరు పోయినరు? రఘునందన్ రావే పోయిండు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు లొల్లి చేసిండ్రు, వాళ్ళ తరఫున ఎవరు నిలబడలేరు? రఘునందన్ రావే నిలబడ్డాడు. ఊర్లో ఒకరికి మస్కూరుతనం ఇచ్చి 20 మంది కొలువులు తీసేస్తే, విఆర్ఏ ఉద్యోగాలు పోగొడితే నోరు లేని వాళ్ళ తరఫున రఘునందనే నిలబడ్డాడు. రఘునందన్ని ఒక ప్రశ్నించే గొంతుకగా, పేద ప్రజల గొంతుకగా ప్రజలు అసెంబ్లీకి పంపించారు. దుబ్బాకలో రఘునందన్ రావుని చూసి ఓటేశారా, లేకుంటే బీజేపీని చూసి ఓటేశారా? అమిత్ షాను మోడీలను చూసి నాకు ఓటే లేదు, రఘునందన్ రావును చూసే ఓటేశారని చెప్పేసి మీరు గతంలో అన్నారు, ఆ మాటకు మీరు కట్టుబడున్నారా? రఘునందన్ రావు ఆ మాట అనలేదు. ఆ ఆడియోకి వీడియోకి రఘునందన్కి సంబంధం లేదు. మార్ఫింగ్ ఆడియోలకి వీడియోలకి నాకు అసలు సంబంధం లేదు. నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వారు చెప్పారు వకీల్ సాబ్ అని. లీగల్ సిస్టంలో, జుడిషియల్ సిస్టంలో ఆడియోలకి వీడియోలకి అసలు ఎలాంటి శాంక్టిటీ లేదని. అజారుద్దీన్ గారి మీద వచ్చినటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది దెర్ ఈస్ నో ఎవిడెన్షరీ వాల్యూ ఫర్ ఆడియోస్ అండ్ వీడియోస్. మీరు రిజైండర్ ఇచ్చినప్పుడు ఢిల్లీలో ఇదే దానికి సంబంధించి రిజైండర్ ఇచ్చినప్పుడు కొంతమంది జర్నలిస్టులకు నా మీద ప్రేమ ఎక్కువై ఇలా చేశారని చెప్పారు. ఇప్పుడేమో అసలు ఇప్పుడు కూడా నేను అదే మాట కట్టుబడి ఉన్నా. కొందరు మీడియా మిత్రులు ఇచ్చినటువంటి మార్ఫింగ్ ఆడియోలకి నాకేం సంబంధం లేదు. వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. నేను మీడియాలకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఫోన్లే మనవలే కదా అని వదిలేసినాను. ఇఫ్ ఐ వుడ్ హావ్ స్టార్టెడ్ ద లీగల్ యాక్షన్ దట్ వుడ్ బి సంథింగ్ ఎల్స్. సార్ ఇదే దుబ్బాకలో మీరు ఉప ఎన్నిక సందర్భంలో మీ గెలుపుకి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ మీకు హెల్ప్ చేశారని చెప్పి కూడా చాలా ప్రచారం జరిగింది. మీరు గెలిచిన దగ్గర నుంచి మీరు ఎప్పుడు టీఆర్ఎస్లోకి అప్పుడు టీఆర్ఎస్లోకి పోతారని కూడా ప్రచారం జరిగింది. నిజంగానే మీకు హెల్ప్ చేశారా, ఏం జరిగింది సార్ ఆ సందర్భంలో? ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడింది. రఘునందన్ గెలుపు మీకు ఇష్టం లేదు, హరీష్ రావుకి ఇష్టం లేదు, అందుకని కేసీఆర్ ఓలే కేటీఆర్ ఓలే. రేపు వస్తాడు కేసీఆర్, వస్తాడు కేటీఆర్, వస్తాడు రేపు రఘునందన్ గెలవడా? కేసీఆర్ కేటీఆర్ పోయిన దగ్గర ఏడు ఓడిపోలేదా? ఏడు ఓలేదా? కేసీఆర్ ప్రచారం చేసిన ఏడు ఓడిపోలేదా? సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలవలేదా? కోదాడలో వారు కోదాడు కాదు సారీ హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచి రాలేదా? అట్లాగా సార్ ప్రతి బై ఎలక్షన్కి కూడా ప్రతి బై ఎలక్షన్కి సీఎం కేసీఆర్ వచ్చారు. కేవలం దుబ్బాక బై ఎలక్షన్కి మాత్రమే ఆయన రాలేదు. హరీష్ రావుతోనే రఘునందరావు పంచాయతీ తప్ప కేసీఆర్కి ఎటువంటి పంచాయతీ లేదనే ప్రచారం కూడా అప్పుడు ఎక్కువగా జరిగింది. సి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీలోంచి రఘునందన్ రావుని బయటికి పంపించినప్పుడు
మా జిల్లా ఇద్దరిది ఒకటే కాబట్టి హరీష్కి గారికి హరీష్కి నాకు మధ్యలో వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉన్నాయి. అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఓడగొట్టినారు. ఇట్లాంటి అనేక అంశాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి. నేనెప్పుడు వ్యక్తిగతంగా ఎవరితో గొడవపడలేదు. వాళ్ళకి చేతనైంది, వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. హరీష్ గారు ఎలక్షన్ ప్రచారంలో రోజు టెలికాన్ఫరెన్స్లో సర్పంచ్లకు చెప్పేటోడు. గాడికేడికో కొడంగల్కో ఓడగొట్టి వచ్చినా, గీడ దుబ్బాకలు ఓడగొట్టనా, గీదెంత అని చెప్పిండు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగొంతల పోషమ్మ కొడుతుంది. మా దుబ్బాక ప్రజలు నిండు మనసుతో రఘునందన్ రావు గెలవాలని ఆశీర్వదిస్తే కలిసి వచ్చినోడు రఘునందన్ సార్. నిజంగానే మీకు హరీష్ రావు గారికి మధ్య అభిప్రాయ భేదాలే ఉన్నాయా, లేకపోతే మీరు ఆయన ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేశారు, ఇప్పుడేమో బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్నారు, ఒకరి మీద ఒకరు పెద్దగా విమర్శలు చేసుకుంటున్నారు, ఏంటి కారణం, ఏంటి, ఎక్కడ చెడింది మీకు ఆయనకి ఇద్దరి మధ్య? ఈ ప్రశ్న నాకంటే హరీష్ని అడిగితే బాగా సమాధానం చెప్తాడు. మీరు చెప్పొచ్చు కదా, ఎందుకంటే పంపించిన వాళ్ళు కాబట్టి. నేను 100 సమావేశాల్లో అడిగిన, నేను చేసిన తప్పేంది అనేది ఒకసారి చెప్పమని అడిగినాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2013 మే 13 నుంచి ఇవాళ దాకా హరీష్ గారు చెప్పలే, కేటీఆర్ గారు చెప్పలే, కేసీఆర్ గారు చెప్పలే. నీలాప నిందలు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నా జిల్లా ఇది కాదు, రేపు ఎప్పుడన్నా మళ్ళా రఘునందన్ అనేటోడు ఈ జిల్లా రాజకీయాల్లో గెలిస్తే నాకేమైనా కరీంనగర్ కొమ్మంటాడేమో అనేటువంటి ఒక ఆయన భయం ఏమైనా ఉండేనేమో నాకు తెలియదు. పైకి మీరిద్దరు విమర్శించుకుంటున్నా కానీ లోపల ఇద్దరు కలిసే ఉన్నారు. ఇటీవల కాలంలో అమీర్పేటలో మీ కూతురు హాస్పిటల్ను ఓపెన్ చేసింది కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు వారి చేతుల మీద కానీ మీ కూతురు ఆసుపత్రిని ఓపెన్ చేయించారు. దీన్ని ఎలా చూడాలంటారు? నాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలిచిన, మీకు లేకపోతే నేనేం చేయలేను. నా కూతురు డాక్టరు, మేమేం డొనేషన్లు కట్టి చదువుకోలే, ఫ్రీ సీట్ గాంధీలో చదువుకొని వచ్చినాం. మా అల్లుడు కూడా డాక్టరే, వాళ్ళకి ఏదో చిన్న ప్రాపర్టీ ఉంది అమీర్పేటలో, వాళ్ళ సొంత బిల్డింగ్లో వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుంటా ఉన్నారు. ఆ ఏరియా ఎంపీ గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, ఆ ఇన్విటేషన్ కార్డులో కిషన్ రెడ్డి గారి పేరు కూడా ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారిని పిలిచినాం, కిషన్ రెడ్డి గారిని పిలిచినాం. అంటే ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు కానీ పాత పరిచయాలతో పిలవలేదా? మరి మొత్తం ప్రశ్న కంప్లీట్ కాకుండా టెన్షన్ ఎందుకన్నా. కిషన్ రెడ్డి గారి పేరు ఇన్విటేషన్లో ఉంది, లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు ఉంది. ఆ రోజు హరీష్ గారితో ఒకటి కలిసి మాగంటి గోపినాథ్ గారని ఆ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు వారితో పాటు కలిసి వచ్చారు. మా వియ్యంకుల వారు హెల్త్ మినిస్టర్ కాబట్టి వారిని రమ్మని ఆ కార్యక్రమానికి పిలిచారు. సో మంత్రిగా సంబంధిత మంత్రిగా ఆయన వచ్చిండు, దాంట్లో ఇబ్బంది ఏముంది? 4 రిబ్బన్లు కట్ చేస్తే నేను ఒక రిబ్బన్ కట్ చేసిన, హరీష్ ఒక రిబ్బన్ కట్ చేసిండు. డూ యూ మీన్ టు సే దానివల్ల ఏదో హరీష్ వచ్చి మాకు దవాఖాన పెట్టించిండా, బంగ్లా కొనిట్టించిండా, నా కూతురికి ఏమైనా మెడిసిన్ సీట్ ఇప్పించిండా? సీత ర్యాంకర్ ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్ ర్యాంక్ లో సీట్ తెచ్చుకుంది, గాంధీలో చదువుకుంది. రఘునందన్ రావు గారు రాజకీయ గురువుగా చెప్పుకునే కేసీఆర్ తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, మిగతా వాళ్లతో ఉన్నాయి. అందుకనే మీకు హరీష్ రావుకి కొంత విభేదాలు బయట అప్పుడప్పుడు ప్రస్ఫుటిస్తాయి అనేసి అంటుంటారు, దానికి ఏమంటారు? ఇప్పుడు రఘునందన్ రావు రాజకీయాలకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ తోటి, అది అన్డిస్ప్యూటెడ్ 27 April 2001 జలదృశ్యంతో రాజకీయాలకు వచ్చినాం. అందుకంటే ముందు మంచిగా ప్రాక్టీస్ చేసుకునే వకీల్ సాబుని. సో ఆ పార్టీలో 13 సంవత్సరాలు పనిచేసినాను. పుట్టింది సిద్దిపేటలో, పెరిగింది సిద్దిపేటలో. సిద్దిపేట ఎమ్మెల్యే మేము చదువుకున్న రోజులు చంద్రశేఖరరావు గారు. సో క్వైట్ న్యాచురల్గా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా వారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది అని చెప్పిన. ఆ పార్టీలో పుట్టి పెరిగిన, రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పినాం. సో గురువు దగ్గర చదువుకున్నప్పుడు గురువు ఏం నేర్చుకోవాలంటే, ద్రోణాచార్యుడు అర్జునునికి చదువు చెప్పినప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుని కంటే గొప్పోడు కావాలని కోరుకున్నాడు. ఒకవేళ నేను కేసీఆర్ గారిని గురువు అని అంగీకరిస్తే ఆ గురువు రేపు శిష్యుడు ఆయన కంటే పెద్ద స్థానానికి ఎదగాలని ఆశీర్వదించాలి. అది వారి మనస్తత్వానికి వదిలేస్తుంది. కేసీఆర్ గారు కలిసి ఉండడంతో పాటుగా వెంకయ్యనాయుడు స్పీచ్లు విని కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చాయని చెప్పారు. ఇంతకీ స్పీచ్లను విన్న వెంకయ్యనాయుడు స్పీచ్లు స్పిరిట్ నింపాయా మీలో, కేసీఆర్తో కలిసి నడిచిన వాటి నింపాయా? తెలంగాణ అనేటువంటి ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు రాజకీయాలకి రావాలని ఒక వకీల్ సాబుగా, ఆడ పేరు పిలిచి అటెండర్ కొలు కూడా తెలంగాణకి వత్తలేదన్నప్పుడు జై తెలంగాణ అన్నాం. తెలంగాణ అనే ఆకాంక్ష నెరవేరిన తర్వాత ఈ తెలంగాణ పుట్టినటువంటి భారతదేశంలో భారత పౌరునిగా ఈ దేశం కోసం పనిచేయాలనుకున్నాం భారతీయ జనతా పార్టీలో. రఘునందన్ గారు మీరు బీఆర్ఎస్ కంట్రోల్లో ఉండే వకీల్ సాబ్గా ఆరోపణలు ఉన్నాయి సార్, అక్కడ బయట కూడా అదే చర్చ జరుగుతుంది, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు ఎన్టీవీలో ఉండే మా మహేష్ అన్న కష్టం వచ్చింది, నువ్వు తప్ప నన్ను ఎవడు కాపాడాడు, నువ్వే వకాలతే రఘునందన్ అని వస్తే ఎన్టీఓలకు చేస్తా, ఈటీఓలకు చేస్తా, 4TOలకు కూడా చేస్తాను. అది నా వృత్తి ధర్మం. సరే, ఇప్పుడు వృత్తి ధర్మంలో మాకు వకాల పట్టా ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే,
ఎవరిని నువ్వు క్లయింట్గా తీసుకుంటే వాళ్ళ తరఫునే వకాలత్ చేయాలని చెప్తారు. సరే ఇప్పుడు దాంట్లో ఆ క్లయింట్లలో మీరుండొచ్చు, వీరుండొచ్చు, వారు ఉండొచ్చు, ఇంకెవరైనా కూడా ఉండొచ్చు. అలాగే అక్బరుద్దీన్కి సంబంధించిన కేసులో కూడా వకాలత్ అట్లయితే సార్ అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను ఎవడు కాపాడేటోడు లేడని హైదరాబాద్లో సుప్రీంకోర్టులో ఉన్న అనేక మంది పెద్ద పెద్ద వకీలు, ఎంఐఎం వకీళ్ళు వచ్చి ఆయనకు 4 సార్లు బెయిల్ రానప్పుడు ఈ కోర్టులో రఘునందన్ రావు పెద్ద వకీలు ఉన్నాడు, ఆయన సహాయం పొందుదామని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి నన్ను వకాల చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు వకాలత్ మేము ఎందుకు చేస్తామంటే రెండింటి కోసం చేస్తాం. ఒకటి పేరు ప్రఖ్యాతుల కోసం, రెండు పైసల కోసం చేస్తాం. ఐదర్ ఫర్ నేమ్ ఆర్ ఫర్ ఫేమ్ చేస్తాం. ఆ కేసులో నీకు పేరు వస్తుంది, దేశంలో ఉన్న ఏ వకీలతో చేతగాంది నీతోటి అవుతుంది అంటే నీకు పేరు వస్తుంది అని వకాలత్ చేస్తాం. దాంట్లో ఆ కేసులో మీకు వేరే రకం ఒక నిమిషం ఆ కేసులో మీకు వేరే రకమైన పేరు వచ్చింది. బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు గతంలో ఎంఐఎంకి మద్దతు ఇచ్చే ఆ కేసులు వాదించారు. బీజేపీనేమో హిందుత్వ పార్టీ, ఎంఐఎం ఏమో హిందూ దేవుళ్ళని దూషించినారు ఆ ఇద్దరు నాయకులు అనేటువంటి విమర్శ వచ్చింది. మీరు కూడా వినుంటారు, దానికి ఏం చెప్తారు? కపిల్ సిబల్, రామ్ జెట్మలాని, పాల్కీ వాలా, ఇవాళ చిదంబరం వీళ్ళందరూ కూడా వాదిస్తూ ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ వీ హ్యావ్ ద క్లయింటేజ్, వీ హ్యావ్ ద క్లయింట్. మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిసిన పార్టీ హిందుత్వ పార్టీ, రఘునందన్ రావు అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ చేసినప్పుడు రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో లేడు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం నాయకులకు ఎవరికి బెయిల్ చేయలేదు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేకంటే ముందు జరిగినటువంటి ఒక సంఘటనలో అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవడు దిక్కులేదని వస్తే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే శత్రువునైనా క్షమించు, శత్రువుకైనా సహాయం చేయమని చెప్తుంది. పరమత సహనం ఎక్కువ ఉన్నటువంటి ధర్మాన్ని పాటించేటువంటి హిందూ ధర్మంలో పుట్టిన నేను నువ్వు తప్ప నన్ను ఎవడు కాపాడలేడని నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాపాడిన గజేంద్ర మోక్షంలో విష్ణువే వచ్చి ఆ రకంగా కాపాడిండు. పరమత సహనం ప్రదర్శించాలని చెప్తున్న బీజేపీ ఎమ్మెల్యే వకీల్ సాహబ్ రఘునందన్ రావు, మరి బీజేపీ ఎందుకు మైనార్టీనే ఇష్యూగా తీసుకొని రాజకీయం చేస్తుంది? ఎక్కడ చేసింది రాజకీయం? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పేటువంటి నినాదంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి వెనకటికి 2014 కంటే ముందు 3 కోట్ల మంది మైనార్టీలకి మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు వస్తే ఈరోజు దేశంలో మేము అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి ఈరోజు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి సార్? భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. ఆ రాజ్యాంగంలో ఎక్కడైనా మైనార్టీలకి రిజర్వేషన్లు ఇయ్యమని ఉంటే మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. బీజేపీనేమో దాన్ని మతానికి మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చిందని చెప్తుంది. అదే 4% రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ఏమో పేదరికాన్ని ప్రయారిటీగా తీసుకొని ఇచ్చిందని చెప్తుంది. సో కాంగ్రెస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ద మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. వన్ పీపుల్ విల్ స్పీక్ ఏ ఈజ్ రైట్, సెకండ్ పర్సన్ సే విల్ సే బి ఈజ్ రైట్. ఏ నుంచి జెడ్ దాకా 26 కాంగ్రెస్లో అయింది. కాంగ్రెస్ 26 ముక్కలైంది. 26 నాయకులు 26 రకాలుగా మాట్లాడతారు. కాంగ్రెస్కి ఒక లోక స్టాండీ లేదు. ఏ ఒక్క అంశంలన్నా ఒక నాయకుడు పొద్దుగాలోటి మాట్లాడతాడు, పొద్దుకోటి మాట్లాడతాడు. వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటే తెలంగాణ బీజేపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది కదా. అది శతాధిక ఉద్యమాలైనటువంటి పార్టీ తెలంగాణ బీజేపీ. నౌ దే నీడ్ న్యూ లీడర్షిప్. తెలంగాణ బీజేపీలో కూడా ఇదే పద్ధతి ఉంది కదా సార్. ఏం పద్ధతి ఉంది? పార్టీ ఒక విషయం, ఒక నాయకుడు ఒక విషయం చెప్తారు, ఇంకో నాయకుడు ఇంకో విషయం చెప్తారు. బండి సంజయ్ ఉండి కవితని అరెస్ట్ చేపిస్తామని చెప్పి ఒక హైప్ తీసుకొచ్చారు. తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సార్ బండి సంజయ్ ఇట్లా అన్నారంటే అరెస్టులు చేయించడం పార్టీ పని కాదు, విచారణ సంస్థలు అని చెప్పారు. మీరు చెప్పండి, మనుషులు అరెస్ట్ చేస్తాడు పార్టీలు చేస్తాయా? ఎమ్మెల్యేలు చేస్తారా? మేము మా ఒపీనియన్ చెప్పలేదు సార్. బండి సంజయ్ గారు చెప్పారా లేదా? పార్టీ అధ్యక్షుడిగా వారి అభిప్రాయాన్ని వారు చెప్పిండ్రు. ఆయనకున్న సమాచారం మేరకు కిషన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా సార్. కిషన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సమాచారం మేరకు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక 10 మంది ఎన్టీవీ రిపోర్టర్లు ఉన్నారు, అందరు ఐడియాలజీ ఒక రకంగా ఉంటుందా? మళ్ళీ కాంగ్రెస్ లో కూడా నాయకులకు భిన్న అభిప్రాయాలు ఉంటాయని చెప్పినారు. అలాగే మీరు చెప్పిన అంశానికి మళ్ళీ మీరు వచ్చారు. మీరు ఇద్దరు ప్రెసిడెంట్లు మాట్లాడితే భిన్న అభిప్రాయాలు అంటారు, కాంగ్రెస్ లో మాట్లాడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అని చెప్తారు. అంటే మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే పార్టీ మాట్లాడితే తప్ప. అభిప్రాయ భేదాలు అండి, మా పార్టీలో విత్ ఇన్ ద 4 వాల్స్ ఉంటాయి. బయటికి మాట్లాడేటప్పుడు వాట్ ఎవర్ ద అవర్ ప్రెసిడెంట్ స్పీక్స్ వి ఆల్ విల్ అవాయిడ్ ఇట్. సార్, మీకు చేవెళ్ళ మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఢిల్లీలో ఒక మాట మాట్లాడారు. ఈటెల్ రాజేందర్ ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి పోవాలనుకుంటున్నారు కాబట్టి అట్లా చేశారని చెప్పొచ్చు. మీ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు స్టేట్మెంట్ చేశారు, మీరు కూడా చూసుంటారు, దాని మీద ఏమంటారు? ఏం స్టేట్మెంట్ చేశారు?
మేము ఈ పార్టీలోకి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వాన్ని దించుదామని కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి అన్నిటి మీద కేసులు పెడతామని చెప్పారు కానీ బీజేపీ ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు బీజేపీ ఎక్కడో బీఆర్ఎస్తో సాఫ్ట్ కార్నర్తో ఉంది అనే అభిప్రాయాన్ని చెప్పారు సో వాళ్ళిద్దరు అట్లా మాట్లాడిననే మాట నేను వినలేదు కానీ ఎవరైనా మాట్లాడితే మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు వినలే కదా వినిపించమంట సరే వినిపిస్తే వింటాను నేను సమాధానం చెప్పేస్తున్నా ఎవరన్నా అట్లా మాట్లాడితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి లాజిక్ బియాండ్ ద కేసెస్ కేసు రఘునందన్ రావు పెడితే అవుతుంది ఎల్ఐ పెడితే కాదు మీరు వకీల్ సాహబ్ గారు సమాధానం చెప్పకండి సార్ ఒక పొలిటీషియన్ కి సమాధానం చెప్పండి సార్ అరే అన్న వకీల్ సాహబ్ గారే చెప్పాలి పొలిటీషియన్ కి తెలిసి తెలియకనే మాట్లాడుతున్నారు మిమ్మల్ని అడుగుతూ మిమ్మల్ని అడుగుతుంది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అడుగుతున్నాం సార్ ప్రశ్న చట్టం తెలిసిన ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా కేసులు పెట్టుడు పార్టీలో పని కాదు మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే బండి సంజయ్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు బండి సంజయ్ గారు తప్పు స్టేట్మెంట్ ఇచ్చారని నేను చెప్పలేదు బండి సంజయ్ గారు ఆ రోజు వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇట్లా మీరు అడిగినట్టు మీడియా మిత్రులు ఎవరన్నా అడిగింటే వేసిన మాకున్న సమాచారం మేరకు కవిత గారు ఆ కేసులో అరెస్ట్ అవుతారు అని చెప్పి ఉంటారు ఇజ్ ఇట్ రాంగ్ ఇప్పటి కేసు అయిపోయింది ఛార్జ్ షీట్ అయిపోయింది భవిష్యత్తులో కవిత అరెస్ట్ కాదని మీరు ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా మీరు అరెస్ట్ అయితే సర్టిఫికేట్ ఇస్తారా సార్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా సర్టిఫికేట్ నేను కాదు ఇవ్వాల్సింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈడీ ఏసి ఒక వకీల్ సాబ్గా పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేసి కోర్టులో ఉంచినటువంటి సాక్ష్యాధారాల మేరకు స్టిల్ దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ద ఎవిడెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ మా నాయకులు మాట్లాడినాము కానీ ఒక వకీల్ సాబ్గా నేను మాట్లాడలేను అలాంటి వ్యాఖ్యలే ఈరోజు బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఈరోజు సింగిల్ డిజిట్ కూడా బీజేపీ రాదొచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి లైలాన్ చూడాలంటే మధ్యలో కళ్ళతో చూడాలి బీజేపీని చూడాలంటే కమ్యూనిస్ట్ కళ్ళతో చూడవద్దు ప్రజల కళ్ళతో చూడాలి ఎర్ర జెండా వల్ల కళ్ళతోటో మూడు రంగుల జెండా వల్ల కళ్ళతోటో చూస్తే బీజేపీకి అట్లే కనబడుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీకు నచ్చినా నచ్చకున్నా ప్రజలకు నచ్చింది అధికారంలోకి వస్తుంది బండి సంజయ్ని మార్చడం మూలన ఈరోజు బీజేపీ గ్రాఫ్ రాష్ట్రంలో పడిపోయింది ఇది మహేష్ అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదు దాంతో ఏకీభవించాల్సిన అవసరం రఘునందన్ రావుకి లేదు మీ కార్యకర్తలే బీజేపీ నుంచి ఎందుకని నాయకులు ఇతర పార్టీలు కాంగ్రెస్ వైపు వలస వెళ్తా ఉన్నారు అంటే నాయకులకే పార్టీ మీద నమ్మకం లేదా వర్షాకాలం ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది ఎండాకాలంలో చెరువు ఎండిపోతుంది వర్షాకాలం వచ్చిన తర్వాత వానలు బాగా వస్తాయి వరదలు వస్తాయి చెరువు నిండుతుంది నిండినప్పుడు కొన్ని పాత నీళ్లు కొన్ని కొత్త నీళ్లు కలుస్తాయి మత్తడి దుంకింది అని చెప్తాం ఊర్లల్లో వేగంగా పాత నీళ్ళకి కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళకి తాకినప్పుడు కొన్ని నీళ్లు మత్తడి దుంకి బయటకు పోతూ ఉంటాయి అందులో ఎలక్షన్ సీజన్లో రాజకీయ నాయకులు తాను ఎక్కడ తన కంఫర్టబుల్ ఉందనుకుంటే అడిగిపోతారు మీ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా అట్నే వచ్చారా సార్ మత్తడి దించి వచ్చారా సార్ మీ పార్టీలోకి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళని అడగాలి పోతున్న వాళ్ళని అడగాల్సిన ప్రశ్న మీరు చెప్తున్నారు ఇట్ ఈస్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తుంది వానాకాలం వచ్చినాక వరదలు వస్తాయి వరదలు వచ్చినాక పాత నీళ్లు కొత్త నీళ్లు కలుస్తాయి ఆ కలిసినప్పుడు చెరువు నిండే కంటే ముందు అన్నీ కలిసి ఉంటాయి ఇంకా వానలు వరదలు కంటిన్యూ అవుతున్నప్పుడు కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసినప్పుడు కొత్తయో పాతయో కొన్ని మత్తడి దుంకినప్పుడు బయట బీజేపీ నుంచి వెళ్ళిపోయిన విజయశాంతి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి గారు స్పష్టంగా ఒక ఎలిగేషన్ చేశారు బీజేపీకు బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందం కుదిరిపోయింది అందుకే కేసీఆర్ మీద కానీ ఎవరి మీద చర్యలు జరగట్లేదు అందుకే నేను బయటకు వచ్చాను చెప్పారు ఆరోపణ మీద సమాధానం ఏంటి కాంగ్రెస్ ఆయన మీద చర్య తీసుకుంటున్నట్టు 2004 నుంచి 2014 దాకానే కదా కేసీఆర్ కుంభకోణాలు చేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సహారా కుంభకోణం అని చెప్తుంది పిఎఫ్ కుంభకోణం అని చెప్తుంది 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్తారు కదా 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది కదా ఎందుకు మరి అప్పుడు ఎఫ్ఐఆర్లు అయితే చర్య తీసుకోలే ఇలా కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో అధికారంలోకి వచ్చేది ఉందా పోని గల్లీలో వచ్చేది ఉందా ఏం చేస్తుంది ఆమె విజయశాంతి గారు కాంగ్రెస్ లో సాక్షిగా ఒక హామీ ఇవ్వగలరా ఒకవేళ బీఆర్ఎస్ కి మ్యాజిక్ ఫిగర్ కి గనక కొన్ని సీట్లు తక్కువైతే బీజేపీ నుంచి ఎవరు వెళ్లరు ముఖ్యంగా రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ కి వెళ్లరు అనే హామీ ఇవ్వగలరా భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు ఆ పరిస్థితి రాలేదు రాదు 2014 గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్లున్నారో మీరు చూసిర్రు 2018 తర్వాత గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్లున్నారో కూడా మీరు చూసిండ్రు మేము చాలా స్పష్టంగా ఉన్నాం మేమే అధికారంలోకి వస్తాం వెయిట్ అండ్ సీ ఆఫ్టర్ డిసెంబర్ 3 విల్ డిస్కస్ రఘునందన్ రావు గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని తెలంగాణలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు 5 2018 గెలిచిన సీటు 1 తర్వాత బై ఎలక్షన్లో గెలిచారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా మీరు
అరవై సీట్లు సాధిస్తారని ఏ అంటే ఏ బేస్ మీద చెప్తున్నారని దానికి ఏమన్నా ప్రజలలో ఉంటాం కాబట్టి ప్రజల మనిషికే చెప్తా ఉంటాం అట్లా హైదరాబాద్లో ఏసీ రూమ్లలో కూర్చొని ముచ్చట్లు చెప్తలేం మేము జనంలో ఉన్నాం జనం నాడి తెలిసిన వాళ్ళుగా చెప్తా ఉన్నాం అట్లంటే బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక్క సీట్ రాదని పోటీ చేయలేదు తోక ముడుచుకొని పోయిరు 2014 కంటే ముందు 2014 తర్వాత తెలంగాణ వచ్చినాక పోటీ చేసిరు 99 సీట్లు గెలిచిరు నిన్న గెలవలేదు కాబట్టి రేపు గెలవమని ఎట్లంటావన్నా నిన్న నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినావు రేపు సప్లిమెంటరీలో పాస్ కావా నిన్న ఫెయిల్ అయినా కాబట్టి నేను భవిష్యత్తులో ఎప్పుడు పాస్ కావా అంటే మీరు చూస్తే అసలు అంటే ఆ పరిస్థితి అసలు కనిపించట్లేదు మిగిలిన మీరు ఏదైతే కంపేర్ చేశారో సప్లిమెంటరీ రెగ్యులర్ ఎగ్జామ్ కానీ బీజేపీ విషయాన్ని చూస్తే ఆ పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు అంటే లెక్కలు చూస్తే ఓట్ షేర్ చూస్తే కనుక మాటల్లో మాట్లాడచ్చు సరే ఇప్పుడు ఈ సందర్భం వచ్చి కాబట్టి మేము గెలుస్తామని చెప్పొచ్చు కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడ వచ్చే అవకాశం లేదు మీరు చెప్పిన రఘునందన్ గారు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం లాగానే అనిపిస్తుంది రఘునందన్ గారు ఒక జిల్లా తీసుకుందాం ఏబీసీడీలలో మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకోండి 9 నియోజకవర్గాల పేరు చెప్పాను నేను అందులో ఎవరు గెలుస్తారో నేను చెప్తా పోటీ చేస్తున్న వాళ్ళ పేరు చెప్పు ఆదిలాబాద్ కూడా మొదలుపెట్టి హైదరాబాద్ దాకా వద్దాం చెప్పండి ఆదిలాబాద్లో 9 ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్లో చెప్పు ఏది సీటు చెప్పు ఆదిలాబాద్ 9 అన్న నాకు తెలిసి 9 10 అయితే 10 అయిల్ కరెక్ట్ చదవన్న 10లో 6 మేము గెలుస్తాం ఖానాపూర్ మేము గెలుస్తాం బోధి మేమే గెలుస్తాం నిర్మల్ మేమే గెలుస్తాం సిర్పూర్ కాగజ్ నగర్ మేమే గెలుస్తాం చెన్నూరు ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఆదిలాబాద్లో 9 ఉన్నా 10 ఉన్నా 6 మేము గెలుస్తాం రాయగట్ల ఒక జిల్లా గెలరా ఉమ్మడి 10 జిల్లాలు రా అన్న నీ కాన్ఫిడెన్స్ లేకపోతే జిల్లా చెప్పండి సార్ మీ జిల్లా చెప్పండి ఏ జిల్లా జిల్లా దుబ్బాక గెలుస్తున్నాం గజ్వేల్ గెలుస్తున్నాం నర్సాపూర్ గెలుస్తున్నాం సంగారెడ్డి గెలుస్తున్నాం ఈ దారిలో గట్టి పోటీ ఇస్తా ఉన్నాం ఇంకా 15 రోజులు ఉంది అక్కడికి పోయిన తర్వాత చెప్తాం రఘునందన్ ఈ రోజు 4 గెలుస్తాం ఎన్నికల ఫలితాలు అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మా రఘుని ఒక క్వశ్చన్ అడిగారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తానని చెప్తున్నారు సార్ అట్లానే ఉంది మీది అట్లే ఉంటుంది ప్లానింగ్ అనేది అట్లే చేస్తారు 10th క్లాస్ పాస్ అయినాక మీ అమ్మ నాన్నకి నీ మీద మంచి ఆలోచన ఉంటే +2 +3 ఏడ చదివించాలి ఆ +2 ఐఏఎస్ కోచింగ్ ఉంటుందా ఎక్కడ చదివించాలని ఆలోచన మీరు చేయట్లేదు సార్ 10th క్లాస్ తర్వాత డైరెక్ట్ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తా అంటున్నారు డైరెక్ట్ ఐఏఎస్ రాస్తారు సార్ అదే చెప్తా ఉన్నాను నేను నీకు శ్రీ చైతన్యలో జాయిన్ అయితే 10th క్లాస్ తర్వాత ఐఏఎస్ అకాడమీలో వచ్చినాయన్న నువ్వు చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఏముందో నీకు తెలకపోవచ్చు కొత్తగా రావచ్చు ఏదైనా ఒక డిగ్రీ వస్తుంది అంతే కదా మీరు ఆ రెండు స్కిప్ చేస్తా అని చెప్తున్నారు నేను స్కిప్ చేస్తానులే మేము అధికారంలోకి వస్తామని చెప్పి అదే స్కిప్ అంటే అదే నేను ఈ అసెంబ్లీ సెషన్లో 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ని కూడా పెట్టడానికి చివరి వరకు కూడా ఇబ్బంది పడుతుంది మీరు కూడా చాలాసార్లు అడిగారు ఫ్లోర్ లీడర్ కూడా పెట్టలేనటువంటి బీజేపీ రేపు బీసీ నినాదంతో వెళ్ళింది బీసీ సీఎం అంటే ఎవరిని బీసీ సీఎం చేస్తారు మీరు ఎవరికి బీసీ సీఎంగా అయితే మీరు ఒప్పుకుంటారు బీసీ సీఎం అంటే మీరు కూడా సీఎం రేస్లో ఉన్నటువంటి రఘునందన్ రావు గారు బీసీ సీఎం అనేటటువంటి దానికి అసలు మీకు ఇష్టం ఉందా లేదా ఏం చెప్తారు సార్ రఘునందన్ రావు బీసీ కాదు కాబట్టి రఘునందన్ రావు సీఎం రేస్లో లేడు ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రూల్డ్ అవుట్ సెకండ్ క్వశ్చన్ గెలిచిన 60 మంది ఎమ్మెల్యేలు కూర్చొని అందులో ఉన్నటువంటి బీసీ నాయకులలో పార్టీ హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళని అంగీకరిస్తాం ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎమ్మెల్యేలు అందరు కూర్చొని వాళ్ళ అభిప్రాయం చెప్తారు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది అప్పుడు తేలుతుంది అంటే మీ అభిప్రాయం ఎవరు సార్ అంటే ఈటల రాజేందర్ గారు ఉన్నారు బండి సంజయ్ గారు అంటారు ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ రోజు ఎవరెవరు గెలిచి వస్తాం ఎవరెవరు అక్కడ కూర్చుంటాం అన్న తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో కూర్చొని పార్టీ నిర్ణయాలను మా నిర్ణయాల్ని విత్ ఇన్ ద 4 వాల్స్ డిస్కస్ చేసి తప్పకుండా మీ ద్వారానే మా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఆ రోజు బయటకు అంటే సార్ వకీల్ సాబు వసూల్ సాబు అయ్యారనే విమర్శలు ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఎందుకంటే ఆర్టీ యాక్ట్ చట్టం కింద అధికారులను బెదిరిస్తుంటారు దాంతోపాటు ఉద్యమం సమయంలో పటాన్ చెరువుల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు చాలా మంది దగ్గర వసూలు చేశారన్న ఆరోపణలకు ఏం చెప్తారు సమాధానం 2014 నుంచి 2023 నవంబర్ చివరికి వచ్చినాం 10 ఏళ్ళ మీరు అధికారంలోకి వచ్చి ఒక కేసు పెట్టలేకపోయారు సార్ అదే రఘునందన్ రావు గారు కూడా ఈ 10 ఏళ్ళుగా కూడా చాలా ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఉందని చెప్పారు కానీ ఒక్క కేసు కూడా మీరు ఎందుకు వేయలేదు రఘునందన్ రావు మియాపూర్ భూముల కుంభకోణానికి సంబంధించి ఇప్పుడున్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిండు కొట్లాడుతూ ఉన్నాడు కాళేశ్వరం పైపులకు సంబంధించి కాళేశ్వరం మోటార్లకు సంబంధించి పెద్దలు నాగంజనార్దన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉండేటప్పుడు నేను వేస్తాను అని అంటే వారు వేసినారు అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ మేము కొట్లాడుతూనే ఉన్నాం ఎక్కడ కొట్లాడలేదు ఆరోపణలు మీరు కాదని చెప్తా ఉన్నారు కానీ నిప్పు లేకుండా పొగ రాదు కదా
నిప్పుంటే పోగుంటే కేసు పెట్టు, ఇన్వెస్టిగేషన్ చేయి, జైల్లో అయ్యింది. ఎవరో తిన్నారు? మేమేమైనా ముందస్తు పోయి స్టేల్ తెచ్చుకున్నామా? హైకోర్టు గురికి ఏమైనా కోర్టు బెయిల్ తెచ్చుకున్నామా? మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతా ఉన్నాం. వీరు అడిగినారు ఇప్పుడు ఓఆర్ఆర్ అని, ఓఆర్ఆర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఇలా రాసినాం. మా మేనిఫెస్టోలో ఉంది, చదివిన ఒకసారి. మీరు ఎందుకు వెనక్కి తగ్గారు ఓఆర్ఆర్ విషయంలో? ముందుకు వెళ్ళి వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీకు తెలియదేమో మహేష్ గారు. వాళ్ళు 1000 కోట్లకు పరువు నష్టం దావా ఇచ్చారు, మేము దానికి రిప్లై ఇచ్చినాం. వాళ్ళు సూట్ ఫైల్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నాం. ఎన్నికలకు పోయినాం, ఎన్నికలు అయిపోయినాక ఫైల్ చేసుకోవచ్చు. రఘునందనరావు ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వెనక్కి తగ్గారనేటువంటి అభిప్రాయం ఉంది. ఏమన్నా నీకు నోరుందని నువ్వు ఏదైనా మాట్లాడుతావు. నేను చెప్తా ఉన్నా, ఐఎమ్ కమిటెడ్ ఆన్ మై రికార్డ్. నేను నోటీస్ ఇచ్చిన, వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. అండ్ 1 ఇయర్ లోపల నేను ఎప్పుడైనా కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎన్నికలకు వల్లా కోర్టుకు వల్లా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి, ఎన్నికలు అయిపోయినా కేసులు ఉంటాయి. ఇవాళ ఉదయం విజయశాంత్ మాట్లాడారు, బీజేపీలో కేసీఆర్ నాటినటువంటి కోవట్లు మొక్కలు ఉన్నారు. నిజంగానే బీజేపీలో కేసీఆర్ కోవట్లు ఉన్నారా? ఒకవేళ రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలో రాకుండా కేసీఆర్ అధికారంలోకి వస్తే, ఘర్ వాపసీ అని పిలిస్తే, రఘునందన్ రావు బీజేపీలో ఉంటాడా, మళ్ళీ కేసీఆర్ పంచన చేరుతారా మీ గురువు దగ్గరికి? ఓకే, విజయశాంతి గారిని ప్రశ్న అడగాల్సింది. 3 ఏళ్ళు ఉన్నావు కదా బీజేపీలో, ఎవరు కోవట్ లెక్క కనబడరు అనేది అడగాల్సింది మీరు. ఉత్తర నోరుంది కదా అని పారేసుకోవద్దు. గట్లా పోతున్నప్పుడు బురద జల్లాలి కాబట్టి బురద జల్లిపోవద్దు. వాస్తవాలు మాట్లాడాలి. 3 ఏళ్ళు ఉన్నారు కదా మీరు బీజేపీలో, ఎవరు కనబడ్డారు కోవర్ట్లు? వాళ్ళ పేరు రాసి అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి ఓ ఉత్తరం పంపని ఉంటుంది. మీరు జాతీయ కార్యవర్గ సభ్యురాలు కదా, అంటే బయటకు వెళ్ళినప్పుడు చెప్పాల్సి. లోపల ఒకటి మాట్లాడతారు వాళ్ళు, బయట ఒకటి మాట్లాడతారు. అంటే లోపల ఆమె చెప్పి ఉండొచ్చు, కాకపోతే బయటకు వచ్చేసరికి బీజేపీ వాళ్ళ నేతలు మాట్లాడేది ఇంకొక విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆమె ఈరోజు మాట్లాడింది. సీ, వారు మాట్లాడినటువంటి మాటలకు నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి రాలేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. వారికి ఏముంది ఏం లేదనేది నాకు సంబంధం లేని అంశం. వారు ఎందుకు పార్టీలకు వచ్చారు, ఎందుకు మారిండ్రో, నేను ఎందుకు సమాధానం చెప్పాలి? నాకేం అవసరం? అది వారి నిర్ణయం. గర్వాపసి వెళ్తారా సార్? మీరు ఒక బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక బీజేపీలో జాతీయ నేత, జాతీయ కార్యవర్గ సభ్యులు వెళ్తే ఆమెకు సంబంధం, నాకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక బీజేపీ నేత ఆరోపణలు చేసిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాలా? పార్టీలో ఉన్నప్పుడు విత్ ఇన్ ద 4 వాల్స్ చర్చించాల్సింది, అప్పుడు చర్చించకుండా. ఇలా పార్టీ మారాలనుకుంటున్నాం కాబట్టి బురద జల్తే దానికేం సమాధానం చెప్తారు మహేష్ గారు? చెప్పాల్సిన అవసరం ఏముంది? మాకేం అవసరం? మా పార్టీ నాయకులు విత్ ఇన్ ద 4 వాల్స్ మాట్లాడితే మేము చర్చించుకుంటాం, సమాధానం చెప్పుకుంటాం. బయటకు వెళ్ళతో మాకేం సంబంధం? ప్రజలకైనా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. అట్లా అవసరం? అట్లాంటి వాళ్ళు ఎవరు బీజేపీలో లేరు. లెట్ మీ క్లారిఫై, అట్లాంటి వాళ్ళు ఎవరు బీజేపీలో లేరు. వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తలేను. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే రఘునందన్ రావు గర్వ వాపసి చేస్తారా మీ గురువు దగ్గర? 3 ఏళ్లలో ఇప్పుడు 3 ఏళ్లలో చేయని గర్వ వాపసి రేపు ఎందుకు జరుగుతుంది? వచ్చే 5 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలోకి ఉంటే బీజేపీ యొక్క మనుగడ సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు మీరు కలలు కంటున్నారని నేను అనుకుంటున్నా. వెళ్తురు ఎక్కువ ఉంది కాబట్టి పగటి కళ అనుకుంటున్నా. నేను చంద్రశేఖర్ రావు గారిని ఎప్పుడు ఇంటికి పంపుదామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన అధికారంలోకి రారనేది నా సంపూర్ణమైన విశ్వాసం. ఆయన ఒకవేళ అధికారంలోకి వచ్చిన పొరపాటున రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతాడు. రఘునందన్ గారు సార్, ఇంకోటి సార్, అంటే ఓవైసీ చేతిలో కార్ స్టీరింగ్తో పాటు కమలం పువ్వు కూడా చేతిలో ఉంటుందంటారు సార్, దీనికి ఏం చెప్తారు మీరు? ఇది మీరు అసదుద్దీన్ ఓవైసీని అడగాలి, లేకపోతే కేసీఆర్ గారిని అడగాలి. అంటే మీరు ఒకవేళ హంగు వస్తే, మీరు ఒకవేళ హంగు వచ్చి ఖచ్చితంగా మీకు సీట్లు అవసరమయ్యే పరిస్థితి ఉంటే ఓవైసీ ఒకవేళ మద్దతు ఇస్తానంటే తీసుకోరా? తీసుకో. రఘునందన్ రావు గారు, గత కొన్ని నెలల నుంచి బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ వలసల జోష్ విపరీతంగా కనిపిస్తోంది. బీజేపీలో మాత్రం అలాంటి జోష్ ఇంతవరకు చూడలేదు. చూడకపోగా ఇంకొన్ని రోజుల్లో పోలింగ్ జరగబోతుందన్న కూడా ఇప్పటికి కూడా మీ నాయకులు వేరే పార్టీస్లోకి వెళ్తున్నారు. అంటే నాయకులు ఎవరు బీజేపీని అధికారంలోకి వస్తారని నమ్మట్లేదా? అట్లీస్ట్ ప్రజల్లో అన్న బీజేపీ అధికారంలోకి రావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుందా? సో ఒక గూటి నుంచి ఎగిరొచ్చిన వలస పక్షి ఈ గూటిలో అవసరం తీరిపోయింది అని అనుకున్న తర్వాత ఇంకో గూటికి ఎగిరిపోవడంలో మీరు పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సీజనల్గా పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి. ఎండాకాలం ఒక దగ్గరికి పోతాయి, వానాకాలం ఒక దగ్గరికి పోతాయి, చలికాలంలో ఇంకో దగ్గరికి పోతాయి. భారతీయ జనతా పార్టీలో వాళ్ళకి సీట్లు రాకపోతే, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో 119 సీట్లకి క్యాండిడేట్లను ప్రకటించిన తర్వాత, అంటే మీరు అందరికన్నా చివరిగా ప్రకటించిందే మీ పార్టీ కదండి. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? బిఫోర్ నామినేషన్స్ ఓన్లీ వీ కంప్లీటెడ్ ఇట్. దాంట్లో తప్పే ఉంది? ఎవరు? మహేశ్వరం అనే సీటుకి 31 మంది దరఖాస్తు పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ ఉన్న కాడ 14 మంది దరఖాస్తు పెట్టారు. ఏదో మాట్లాడతారు మీరు. ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీకి? భాగ్యనగరంలో ఉన్న 29 సీట్లలో ఎవరో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప కాంగ్రెస్లో ఎమ్మెల్యేకి పోటీ చేసే వాళ్ళు ఎవరున్నారు?
వాళ్ళకు కూడా 10 దరఖాస్తులు వచ్చాయి. రఘునందర్ గారు, మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నారు గెలుపు మాదే వచ్చేది అధికారంలో మేమే అని, కానీ ఇప్పటి వరకు తెలంగాణ గడపై ఒక్కసారి కూడా పోటీ చేయని జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది బీజేపీకి? వాళ్ళకి 8 స్థానాలు ఏ రకంగా ఇచ్చారు? రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల లోపల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పొత్తులు పెట్టుకుంటాయి. పొత్తు పెట్టుకోవడం నేరమని చెప్పలేదు, రాజ్యాంగంలో నిషిద్ధం కాలేదు. జనసేనకు ఒక సీట్ లేదు, త్రిపురలో సిపిఎంకి ఒక సీట్ లేదు. త్రిపురలో కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేస్తాయి, కేరళకు వస్తే తన్నుకొని పోటీ చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అవసరాల రీత్యా రాజకీయ పార్టీలు పొత్తు ధర్మాన్ని పెట్టుకుంటు. అంటే పొత్తు పెట్టుకోవడం తప్పని అనట్లేదు, కానీ ఆ రకంగా జనసేనతోటి అందులోనూ రాష్ట్ర విభజన జరిగితే 11 రోజుల పాటు నేను అన్నం తినలేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకోవడం, ఆయన పిలిచి మాట్లాడడం అనేది బీజేపీ యొక్క బలహీనత అని వస్తున్న చర్చకి విమర్శకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అభిప్రాయాలు మార్చుకోవద్దని ఎవరు చెప్పలే. 2004లో తెలుగుదేశం పార్టీ పార్టీగా మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమన్నారు. 2009కి వచ్చిన తర్వాత అనుకూలమన్నారు. చంద్రశేఖర్ రావుతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. మీకు ఇవ్వాలి, నా మీద ఒక అభిప్రాయం ఉంది. మీ అభిప్రాయం రేపు మారితే తప్పెట్లయితుంది? బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద సినారియో, బేస్డ్ ఆన్ ద నెసెసిటీ పొలిటికల్ పార్టీస్ విల్ చేంజ్ దర్ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తారా సార్? తప్పేమని తీసుకెళ్తాను. మీరు డేటిపిస్తే నేను తీసుకెళ్తా. మీ పొత్తు మీరిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మీరే అడగాలి కదా సార్. నేను రమ్మని అడుగుతా ఉన్నాను, వారు వస్తే తప్పకుండా. అంటే డేట్ అంటే డేట్ అని అడుగుతున్నారు అంటే మొత్తం ప్రచారానికి కూడా డేట్లో ఒకవేళ ఇవ్వగలేకపోతే సార్? సార్ ఇప్పుడు నాకు ఎంత కన్వీనియంట్ ఉంటే నన్ను స్టార్ క్యాంపెయినర్ భారతీయ జనతా పార్టీ లిస్ట్లో పెట్టినారు. నేను నా నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా. రెండో ప్రాధాన్యత ఇప్పుడే మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ప్రచారం చేసి ఇక్కడికి వచ్చినాను. కన్వీనియంట్ ఆఫ్ టైంని బట్టి ఇతర నియోజకవర్గాలకు పోతాం. వారు బిజీ సినీ నటుడు, వారికి ఉండేటువంటి సినిమాలు, వారికి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణలో వారు ఎంత టైం కేటాయిస్తే దాన్ని బట్టి వారి ప్రచార సేవల్ని మా పార్టీ తప్పకుండా వాడుకుంటుంది. రఘునందరావు గారు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో పోలీసు అధికారుల తీరుపైన మీరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్టు గుర్తు, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా అప్పట్లో ప్రస్తావించారు, విచారణ చేయాలని. వాటికి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఫిర్యాదులు? అంటే విమర్శల వరకే ఉందా, లేకపోతే దానికి సంబంధించి ఆధారాలతో మీరు ఏమైనా ముందడుగు వేసి వాళ్ళని ఫిక్స్ చేసి ఏమైనా ప్రయత్నం చేశారా? ఈ విమర్శ రఘునందన్ కంటే ముందు ఇంకొకరు కూడా చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు తెలంగాణ పోలీసులు మా ఫోన్లో ట్యాప్ చేస్తారు అని వాళ్ళు పోయి ఏకంగా కోర్టుల కేసు కూడా ఫైల్ చేసిండ్రు. దురదృష్టం ఏంటంటే వ్యవస్థలు నడవాల్సినంత వేగంగా నడుస్తలేవు, నడవాల్సిన రీతి లోపల నడుస్తలేవు. ఒక వకీల సభగా ఇది నాకు బాధ అనిపిస్తుంది. కంప్లైంట్ ఇవ్వాల్సిన చోటు ఇచ్చినాం, యాక్షన్ జరిగిందా జరగలేదా అంటే జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది అని చెప్తారు. సార్, కేంద్రంలో బీజేపీ అధికారంలో అంటే మీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏమైనా ఫిర్యాదు చేశారా లేకపోతే రాజీ పడ్డారా? కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఉత్తరం రాసినాం. జరిగిన సంఘటనలలో అధికారులు పనిచేసిన తీరు పట్ల కంప్లైంట్ రాతపూర్వకంగా లాడ్జ్ చేసి పెట్టినాం. హోంశాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు? పక్కన ఇన్వెస్టిగేట్ చేయదు, హోంశాఖ సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపుతుంది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళు చేశారా చేయలేదనే పాయింట్ సార్, అంటే మీకేం కమ్యూనికేషన్ వచ్చిందనే పాయింట్. నా కమ్యూనికేషన్ వచ్చింది, యువర్ అప్లికేషన్ హస్ బీన్ రిసీవ్డ్. Whenever your evidences are required, we will call you. Sir, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతి ప్రచారంలో కూడా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పోటీ చేస్తాయి, ఆ మూడు ఒకటే అంటూ ప్రతి ప్రచారంలో కూడా రాహుల్ చెప్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓట్లు చీల్చడానికి ఆ మూడు కలిసి ప్రయత్నిస్తున్నాయి అంటున్నారు సార్, మీ కమెంట్? వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ సారు ఓటుకు నోటు కేసులు ఉన్నాడు. పైన సారేమో పప్పు అప్పు అని చెప్తారు జనము. ఏం చెప్పాలి జనం దగ్గరకు పోయి? ఏం చేసినామని చెప్పాలి? 1200 మందిని చంపినాక తెలంగాణ ఇచ్చినాం, తెలంగాణ బలిదేవతలు దేవతలు అని చెప్పి చెప్పాలా? ఏముంది వాళ్ళకి చెప్పుకోవడానికి? ఏం గ్యారంటీ ఉంది? 2018లో 19 మందిని గెలిపిస్తే 15 మందిని హోల్సేల్గా టీఆర్ఎస్కి అమ్ముకున్నాం, మేము గ్యారంటీ ఇస్తామని చెప్పాలా? ఏం గ్యారంటీ ఇస్తారు? ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఏం చెప్పాలో తెలియదు కాబట్టి ఒక అబద్ధాన్ని అందంగా అల్లుకుంటూ పోతున్నారు. ఓ ఇంగ్లీష్ తత్వవేత్త చెప్తాడు, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చిందని. ఎంఐఎం పార్టీతో వీళ్ళు అంట కాగలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళతో కలిసి పనిచేయలేదా? ఇవాళ కొత్తగా ఎంఐఎం వాళ్ళకి ఎట్లా శత్రువైంది, మాకు మిత్రుడు ఎట్లా అయిండు? ఏం చెప్పాలి? ఇవాళ కాంగ్రెస్ తెలంగాణలోకి వచ్చి 1200 మందిని చంపినాం, కాంగ్రెస్ కోటైతే వాళ్ళని తీసుకుపోయి కేసీఆర్ మందల దోలేసినాం, కాబట్టి ఇలా మేము కొత్త గ్యారంటీ ఇస్తామని చెప్పాలా? ఏముంది వాళ్ళకి చెప్పుకోవడానికి? నేను ముఖ్యమంత్రి అవుతా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఓటుకు నోటు కేసులలో ముద్దాయిలు ముఖ్యమంత్రులు అవుతారా? ఎవరు ముఖ్యమంత్రులు కావాలి? ఏం గ్యారంటీ ఇస్తారు? ఏడిపోయింది మీ గ్యారంటీ. 2014లో గెలిచిన వాళ్ళు ఎడిపోయినరు, 2018లో గెలిచిన వాళ్ళు ఎడిపోయినరు. రేపు ఎవడన్నా గెలిస్తే వాడు పోడని గ్యారంటీ ఎవరు ఇస్తారు? కర్ణాటక వాళ్ళు ఇస్తారా? తెలంగాణ వాళ్ళు ఇస్తారా?
నల్గొండెళ్ళితే మెదకొడినాడు, మెదకొడితే ఖమ్మంలోనినాడు, ఎవరికి ఎవరు గ్యారంటీ ఇస్తాడు? వాళ్ళేదో అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం నువ్వేం చేస్తావో చెప్పు. 55 ఏళ్ళ నీ పాలనలో ఏం చేసినావో చెప్పు. గజ్జెప్పకుండా ఏదో గ్యారంటీ స్కీములు పక్కోని తిడితే ఓట్లు రావు. అంటే కేసులు ఉన్న వాళ్ళు సీఎం గానే పనికిరారా, లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయితే పనికొస్తారా? అన్నిటికీ పనికొస్తారు. నేను పనికిరారని చెప్పలే, ఎవరిని చేస్తారో చెప్పురో అన్న, ఎవరికి చేస్తారో చెప్పురో అని అడుగుతున్నాం మేము. అట్లే అడుగుతా ఉన్నా నేను. మీరు చెప్పారా సార్? బీజేపీ పార్టీ చెప్పిందా? ముఖ్యమంత్రి ఎవరని చెప్పిందా? బీజేపీ పార్టీ చెప్పలేదు. మీరు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళే చెప్పుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో ఛానల్కో ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు అడుగుతున్న పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, అయితే పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ఎల్పీ లీడర్ అవుతాడు, నేను అయితా నీకేంది, నువ్వు పేరు అడిగిండు ఒక ఛానల్లో, మీకేంది ఇబ్బంది? దాని మీద నేను కామెంట్ చేస్తా ఉన్నాను. ప్రజల గొంతుక అని చెప్పిన, పైసలు ఉండాలి గొంతుక అని చెప్పిన, ప్రజల గొంతుక అని చెప్పుకుంటూ ఉంటారు కదా. మీరు ఉప ఎన్నికలు నిలబడ్డప్పుడు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఏదైతే నిర్వాసితులు ఉన్నారో మీ నియోజకవర్గానికి సంబంధించి, వాళ్ళకి సంబంధించి మీరు ఎందుకు పోరాటం చేయలేకపోయారు? ముఖ్యంగా పల్లెపహాడ్ కావచ్చు, వేములగట్టుకు సంబంధించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఆపేసినప్పుడు, మధ్యలో ఆపేసినప్పుడు వాళ్ళ గొంతుకగా మీరు ఎందుకు వాయిస్ వినిపించలేకపోయారు? ఎందుకు అక్కడ ఆ ఫెయిల్యూర్ని మూటగట్టుకున్నారు? సో మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయానికి వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియాలి. మీరు అడిగిన వేములగట్టోళ్ళు, మీరు అడిగిన పల్లెపహాడోళ్ళు రఘునందన్ రావు ఉప ఎన్నిక కంటే ముందే ఊర్లు ఖాళీ చేసి సంతకాలు పెట్టి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ తీసుకొని ముట్టురాజుపల్లి అనే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఒక ఊరికి వెళ్ళిపోయినారు. సో వెన్ యూ ఆల్రెడీ సైన్డ్, మీరు వాలంటీర్గా పోయి నా అంతల నేను నా పొలము నా ఇల్లు ఇన్ని పైసలు కొప్పుకొని వెళ్ళిపోయినా అని మీరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోకుండా మిగిలిన వాళ్ళ కోసం రఘునందన్ నిలబడ్డాడు. 5 లక్షలు ఇచ్చిన కాడ, 8 లక్షలు ఇచ్చిన కాడ కోర్టుల పిటిషన్లు వేసి 13 లక్షలు 16 లక్షలు ఇప్పించిండ్రు. మీరు నా దగ్గరికి రాకుండా నాకు న్యాయం చేస్తలేడు రఘునందన్ అంటే నేనేం చేయలేను. అడగకపోతే అడగకపోతే ఇంటికి పోయినాక మీ అమ్మ కూడా మీకు అన్నం పెట్టది, అడగడం ముందు నేర్చుకోవాలి. పల్లెపహాడ్ వేములఘాట్ ఈ రెండు కూడా ముందే ఖాళీ అయి వెళ్ళిపోయినాయి. రఘునందన్ గారు, ఈ మధ్య మీ నియోజకవర్గంలో ఒక ఘటన జరిగింది, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తిదాడి. ఆ తర్వాత జరిగిన ప్రచారం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆపరేషన్ చేయించుకొని అడౌట్ చేస్తున్నాడు, వీల్ చైర్ మీద ప్రచారం చేసినని. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ కూడా చేయికి గాయమైందని చెప్పి అది. ఈ రెండింటిని ఒకే విధంగా చూడాలన్నా, కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగిన తర్వాత జరిగిన పరిణామాలకి మీరు కొన్ని సందర్భాల్లో స్పందించారు, అసలు కొత్త ప్రభాకర్కి ఎపిసోడ్ మీద మీ స్పందన ఏంటి, ఏం జరిగింది అనుకుంటున్నారు, దాంట్లో మీ హస్తం ఉందా? ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి బాధాకరం, ఖండించాల్సిన విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇస్తామని చెప్పిన హామీలు ఇవ్వకపోతే, జనానికి మనం దూరం అయితే ఏదో ఒక సందర్భంలో జనం నుంచి తిరుగుబాటు వస్తుంది. కొలువులు ఇవ్వమంటే 25 సీసాలు ఇవ్వబడితే, కూపన్ కార్డులు ఇవ్వమంటే 25 సీసాలు పంపబడితే, తాగిన తర్వాత జనం విచక్షణ కోల్పోతున్నారు. దురదృష్టకరం. దానివల్లనే జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సంఘటన జరిగింది. 4 గంటలకు నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని. సాయంత్రం 7 గంటలకి కేటీఆర్ గారు ప్రకటించారు, ఈ దాడి కాంగ్రెస్ గుండాలు చేశారని. గంట సేపట్లో మా జర్నలిస్ట్ మిత్రులంతా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి, ఆయన ఒక రిపోర్టర్ అని, ఆయన మెడలో కాంగ్రెస్ కండువ ఉందని, ఆయనకు 2 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయని. ఆ రోజు నేను మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రచారంలో ఉన్నా. ప్రచారం అయిపోయి 5 గంటలకి నేను మీడియా ముందుకు వచ్చేసరికి ఇవన్నీ వార్తలు వచ్చినాయి. మూడు రోజుల తర్వాత సిద్దిపేట సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి సంచలనాల కోసం ఒక వ్యక్తి చేసిండు అని చెప్పారు. ఈ 3 రోజులలో జరిగిన డ్యామేజ్ ఏంటంటే, మీరు చెప్పినట్టు రఘునందన్ ఓడిపించిండని ఒకడు, రఘునందన్ గెలవలేక చేసిండని ఒకడు, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి 3 గంటల్లో కాంగ్రెస్ ఓడి చేసిండని చెప్పినాక కూడా నియోజకవర్గంలో మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి రఘునందన్ రావు ఏదో కత్తిపట్టి పొడిచిండని ఊరూరిన ప్రచారం చేశారు. సార్ కేసీఆర్ స్టోరీ అంతా ఎందుకు జరిగిందో వాళ్ళే చెప్పుకోవాలి. కేసీఆర్ ఏమో తెల్లారి దుబ్బాకను బంద్ చేసిర్రు, షాపులు దౌర్జన్యంగా బంద్ చేసిర్రు, మా బీజేపీ నాయకుల మీద భౌతిక దాడులు చేసిర్రు. ఇవన్నీ కూడా వాళ్ళకి అసహనానికి గురికి వేసినటువంటి సందర్భాలు తప్ప ఆ సంఘటనతో రఘునందన్ రావుకి
భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు దాడి చేశారంటే బీజేపీ నేతల ఆస్తుల మీద బీజేపీ నేతల మీద ఎందుకు దాడి జరిగింది సార్? అది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, సిద్దిపేట సిపి చెప్పాలి. ఎందుకు జరిగిందంటే అక్కడ రఘునందన్ రావు బలమైన అభ్యర్థి, రఘునందన్ రావు గెలుస్తున్నాడు. రఘునందన్ రావును గెలుపుని అడ్డుకోవాలంటే తెల్లబట్టలు వేసుకొని పోతుండు కదా, ఇంత బురద జల్లిపోతే వాడే ఇంటికి పోయి కడుక్కుంటాడని కడుక్కోమని అట్లా బురద జల్లే కార్యక్రమం సిపి చెప్పింది కదా. సిపి చెప్పిన తర్వాత మరి క్షమాపణలు చెప్పాలి కదా. క్యాండిడేటు అక్కడ ఉన్న వాళ్ళు నా మీద బురదేసిన వాళ్ళు, మేము పొరపాటున బీజేపీ వాళ్ళ దిష్టి బొమ్మలు గాలబెట్టినాం, రఘునందన్ రావు దిష్టి బొమ్మలు గాలబెట్టినాం, మేము తప్పు చేసినామనే రియలైజేషన్ వాళ్ళకి లేదు కదా. నేను ఇవన్నీ ఏవి జరిగేకంటే ముందే ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకి కీడు చేస్తుంది అని పాలమూరులో నేను మీడియా మిత్రులతో మాట్లాడినాను. అప్పటికి ఇంకా నాకు ఏం జరిగిందో కూడా పూర్తిగా సమాచారం లేదు. రఘునందరావు గారు, ఇదే సిపి సిద్దిపేట సిపి పైన మీరు ఈసీకి ఫిర్యాదు చేసినట్టున్నారు, అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు, ఇక్కడ సిద్దిపేట ఏసీపీ సిద్దిపేట సిపి బదిలీ చేయాలని ఈసీ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఈ ఎపిసోడ్ సంబంధించి సిపి చెప్పారు సెన్సేషనల్ కోసం మీరు చేశారని చెప్తున్నారు, అంటే మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళది కరెక్ట్గా తీసుకుంటారు, మీకు వ్యతిరేకంగా ఉంటే అది ఇబ్బందికరంగా మారి వాళ్ళపైన ఫిర్యాదు చేస్తారా? రఘునందన్ రావు ఈ కేసులో నాకు ఇబ్బంది జరిగింది, నీకు ఇబ్బంది అని జరిగింది అని చెప్పాలి. మా సిపి గారు ఏం చెప్తారంటే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, తెలంగాణ వచ్చి నుంచి అమల్లో ఉంది, ముఖ్యమంత్రి జిల్లాలో రోజు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. రఘునందన్ రావు దిష్టి బొమ్మలు ఎట్లా కలితే ఎందుకు అరెస్ట్ చేయేది, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయేది? ఈరోజు కూడా నేను అదే అభిప్రాయంతో ఉన్నా. సిద్దిపేట సిపి గారు ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి వాళ్ళకే అనుకూలంగా పనిచేస్తుందనే నా మాటకి ఈరోజు రేపు ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కట్టుబడి. రఘునందన్ గారు, రఘునందన్ గారు, గజ్వేల్లో కేసీఆర్ మీద బీజేపీ పోటీ చేస్తుంది, ఓడిస్తామని చెప్తుంది. గజ్వేల్ని కేసీఆర్ని మీకంటే దగ్గర చూసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఏ విశ్లేషణ ప్రకారం కేసీఆర్ని బీజేపీ ఓడిస్తుంది? కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఏ రోజు ప్రజలకు అందుబాటులో లేడు, వన్ థింగ్. వాళ్ళ ఎమ్మెల్యే ఎప్పుడు అలా కనబడలేదు. అభివృద్ధి పేరిట పేద ప్రజలకు సంబంధించిన దాదాపు 30,000 ఎకరాల భూముల్ని, దళితులకి ట్రైబ్స్కి సంబంధించినటువంటి భూముల్ని, లావణి పట్టాలు ఈనాం భూములు, తాతల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి గ్రామ కంటాలని గ్రామాల గ్రామాలే లేపేసి లాక్కున్నారు. వాళ్ళు ఒక ఆల్టర్నేట్ లీడర్షిప్ కోసం ఎదురు చూసారు, ఎవరన్నా మా తరఫున నిలబడతారు అని అనుకుంటే ఓటేద్దామని అనుకున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబడింది, నిలబడుతుంది, రేపు కలబడుతుంది అనే విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి మాకే ఓటేస్తారని నాకున్న విశ్వాసం. రఘునందన్ గారు, దాదాపు గత ఎన్నికలు ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ సమాజంలో, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును అటక మీద ఎక్కించేసింది, అటువైపు కవితకు ఫేవర్గా ఉండడానికి లొంగిపోయారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ మీ ఇద్దరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ టైఅప్ కావడం మూలంగా, ఫిక్స్ చేసుకోవడం మూలంగా బీజేపీ గ్రాఫ్ పూర్తి స్థాయిలో పడిపోయింది. సేమ్ టైమ్ మీ పార్టీ బ్యాడ్లకో మీ బ్యాడ్లకో తెలియదు కానీ బండి సంజయ్ని కూడా తొలగించడం అనేది దానికి యాడ్ అయింది. సో నిజంగా ఈ రెండు కేసులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సినటువంటి అవసరం ఏమింది, ఆ కేసు యొక్క స్టేటస్ ఏంటి, ఒక అడ్వకేట్గా బీజేపీ ప్రతినిధిగా కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 2020లో జరిగిన 22లో జరిగిన కేసుల గురించి బాగా మాట్లాడుతున్న మీడియా మిత్రులు, 2016లో కదా ఓటుకు నోటు కేసు 15-16 జరిగింది కదా, చేతిలో ఉంది కదా సార్ కేంద్ర ప్రభుత్వం, మా కేసులో లేదు. ఇట్లాంటి ఇట్లా బట్టగాల్చి మీద వారేది, కేసు మా చేతిలో లేదు, తప్పుడు మాటలు అవన్నీ. కేసు ఏసీబీ పెట్టింది, నాంపల్లి ఏసీబీ కోర్టులో కేసు ఉంది, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళి నివేదిక వచ్చింది, ట్రయల్ నడపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కవితమ్మ చంద్రశేఖరరావు గారి మధ్యలో ఎలాంటి సంబంధం లేకపోతే ఎందుకు కేసు ట్రయల్ అయితలేదు? అదే కేసులో డెవలప్మెంట్ కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా ఉంది. అది ఆరేళ్ల తర్వాత ఇయ్యాలా సిబిఐ? ఎందుకన్నా ఆరేళ్ల నుంచి నువ్వు ట్రయల్ ఎందుకు నడుపుతలేవు? ప్రజాప్రతినిధుల మీద కేసుల్ని 6 నెలల్లో ముగించమని సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది. ఇప్పుడు పిసిసికి బీఆర్ఎస్కి పడది, వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు నడుస్తుంది కదా, ఈయన అందించుతాను ఆయన ఆయన అందించుతాను ఈయన కొట్లాడుతురు కదా. మరి ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగని కేటీఆర్ ఊకే వీడియోలు చూపిస్తాడు కదా, ట్రయల్ ఎందుకు నడపలేవు? నీ చెల్లె చెప్పిందని నడపలేవా? కోర్టు ఆపమన్నదా? హైకోర్టు ఏమైనా స్టే ఇచ్చిందా? సుప్రీంకోర్టు ఏమైనా స్టే ఇచ్చిందా? గా కేసు గురించి మాట్లాడకుండా చెల్లెందుకు చెప్తా సార్? చెల్లెందుకు మీరు అన్నట్టు కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు నాకు, వాళ్ళ చెల్లె చెప్పినట్టుంది అన్న ఆపిండి అని చెప్పారు. నీలాగా నేను చాలా స్టూడియోలో కోతుంటా కదన్న, అక్కడ కొందరు జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు నాకు, రేవంత్ రెడ్డి గారికి మధ్యలో వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి,
కవిత మద్దన్నది కాబట్టి కేసు నడతలేదని చెప్పి మరి బీజేపీ ఎందుకు దాన్ని ఆధారాలతో సహా చూపించలేకపోతుంది నేను ఎందుకు చూపిస్తావన్నా అంటే మీరు కత్తి కాదు నెత్తి కాదా కేసులో కేసు పెట్టినాడు గవర్నమెంట్ లో ఉన్నాడు కేసులు ఎదుర్కొంటున్నాడు ప్రతిపక్షం ఓటుకున్నాడు కేసులో అధికారంలో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుని మీద కేసు ఎందుకు ట్రయల్ నడతలేడు నా చెప్పురన్నా రఘునందరావు ఆరేళ్ల కోలే ఎందుకు ట్రయల్ నడుస్తలేదు మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే ఆరేళ్ల కోలే కేసు ఎందుకు నడుస్తలేదు రేవంత్ రెడ్డి గారు నినాగక మొన్న ఇండు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు తెలుగుదేశంలో ఉండే కదా అప్పుడు ఎందుకు నడపలే ఇప్పుడు ఎందుకు నడపలేరు మీ ఇద్దరి మధ్యలో ఏం ములాఖతు లేకపోతే ట్రయల్ ఆరేళ్ల కోలే ఎందుకు నడుస్తలేదు నువ్వు 22 కేసు గురించి మాట్లాడుతున్నావనా నేను 2016-15 కేసు గురించి మాట్లాడుతున్నా అంటే ఈ కేసు స్టేటస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం స్టేటస్ కో ఏంటి అన్నది యాక్చువల్ అది కోర్టులో కనీసం స్టే ఇచ్చింది అది కోర్టు కనీసం స్టే ఇచ్చింది నీకు ఆ ఓటుకు నోటు కేసులో ఏడు స్టే ఉంది చెప్పు ఎందుకు ట్రయల్ నడుపుతలేడు చెప్పండి బీఆర్ఎస్ అధ్యక్షునికి కాంగ్రెస్ అధ్యక్షునికి అండర్స్టాండింగ్ లేకపోతే ఓటుకు నోటు కేసు ఇన్ని రోజులు ఎందుకు వకీల్ సాబ్ మీకు అంటే ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసు ఇటీవల దాని మీద స్టే ఉంది ఏసీబీ విచారణకి ఈ కేసు అనర్హత అర్హత కలిగింది కాదు అనే విషయం మీ దృష్టిలో ఉండి ఉండాలి సిబిఐకి బదిలీ చేయమని కూడా ఆల రామకృష్ణారెడ్డి రిక్వెస్ట్ చేశారు సుప్రీంకోర్టు కూడా ఒక నిమిషం సార్ పిటిషన్లో స్టే లేదు అని చెప్తున్నా నేను మీకు సుప్రీంకోర్టు ట్రయల్ నడిపోద్దు అని చెప్పలే టైం పాస్ చేయడానికి ఈయన పోయో దరఖాస్తు చేసిండా ఏసీబీకి నా మీద కేసు చేసి అధికారం ఒక నిమిషం సార్ దెర్ ఈజ్ నో స్టే నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ దెర్ ఈజ్ నో స్టే ఏసీబీకి ఈ కేసుని విచారించే అధికారం లేదని వారు పోయి సుప్రీంకోర్టులో కేసు వేసిర్రు ఆ పిటిషన్లో సుప్రీంకోర్టు ట్రయల్ నడిపోద్దని స్టే ఇవ్వలేదు ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యలో కొట్టేసింది మరి ట్రయల్ ఎందుకు నడుస్తలేదు మీరు ఒకసారి చెక్ చేయండి సార్ సార్ దాని మీద స్టే కాదు ఎవిడెన్స్ విట్నెస్ మీద స్టే ఇచ్చారు ఒకసారి మీరు ఇంతకుముందు అజారుద్దీన్ కేసు ఏదో ప్రస్తావిస్తూ ఆడియో వీడియోలు చెల్లవు సాక్ష్యాలుగా చెల్లవని చెప్పినట్టు ఈ కేసులో కూడా అది ట్రయల్ నడపచ్చు కదా ట్రయల్ నడిపితే కదా కోర్టు చెప్పి వాళ్ళు నడపరు ట్రయల్ ఎందుకు నడుపుతలేరు ఓటుకునే కేసు ట్రయల్ ఎందుకు నడుపుతలేరు అంటున్నారు ఓటుకునే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ 2016 నుంచి నీకు రేవంత్ రెడ్డి అంటే నచ్చదు కదా పక్క పార్టీ ఎమ్మెల్యేనే కదా నీకు శత్రువే కదా నీకు మిత్రుడు కాదు కదా నువ్వు చెప్పినట్టు ఆడతలేడు కదా మరి అట్లాంటప్పుడు ట్రయల్ ఎందుకు నడుస్తలేదు అంటే బిఎల్ సంతోష్ పాత్ర బయటకు వస్తుంది అని చెప్పి ఎమ్మెల్యే కొనుగోలు మై క్వశ్చన్ ఈజ్ స్ట్రేట్ వాట్ మేడ్ ఎమ్మెల్సీస్ కేస్ పెండింగ్ సో ఫార్ స్టే ఉందని సార్ చెప్తుండు గూగుల్లో కొట్టు సుప్రీంకోర్టు వెబ్సైట్ స్టే ఉందేమో చెప్పు నేను చెప్తా ఈ కొనుగోళ్ల విషయం తీయగానే నోటుకు ఓటుకు నోటు తీసి మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు బిఎల్ సంతోష్ కేసులో మీకు అందరికి తెలియాల్సింది ఏంటంటే హైకోర్టు ఆయనను అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది ఇంకేం చేయాలో చెప్పు సార్ మీకు సంబంధించి ఓఆర్ఆర్ కేసులో అయితేనేమో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు నేనేం చేయాలంటే స్టే తెచ్చుకోలేదు వాళ్ళు నోటీస్ కౌంటర్ ఇచ్చిన దాంట్లో అయితేనేమో ఇలా వాదిస్తారు మీకు సంబంధించి మీకు కోర్టు ఇచ్చింది బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయొద్దు అనే దాంట్లో మీరు ఇది సమర్థిస్తారు సో మీడియా మీరు వకీల్ సాహెబ్ మీడియా మిత్రులకి ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అవగాహన కోసం చెప్తా ఉన్నా నేను మీకు తెలియాల్సింది ఏంటంటే ఓఆర్ఆర్ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు ఓఆర్ఆర్ కేసులో ఇంకా నోటీస్ స్టేజ్లోనే ఉంది ఒకటి ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయింది మీకు అది అర్థం చేసుకోవాలి మీరు దయచేసి ఓటుకు నోటు కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయింది ఇక పలానోళ్ళు ముద్దాయిలని ఛార్జ్షీట్ ఫైల్ అయింది బిఎల్ సంతోష్ గారి కేసులో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదైంది ఓఆర్ఆర్లో ఎఫ్ఐఆర్ కాలే బిఎల్ సంతోష్ గారి దాంట్లో ఎఫ్ఐఆర్ అయింది సార్ విచారణకు పిలిస్తే బిఎల్ సంతోష్ గారిని విచారణకు పిలిస్తే కోర్టుకు వెళ్ళారు సార్ నీకు నచ్చినట్టు కేసును ఇంటర్ప్రిట్ చేయొద్దు అందుకనే చెప్పిన అవగాహన పదం అని ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వచ్చింది ఓఆర్ఆర్ కేసులో ఎఫ్ఐఆర్ లేదు బిఎల్ సంతోష్ గారి కేసులో ఆయనను అరెస్ట్ చేయొద్దని కోర్టు స్టే ఇచ్చింది దాని మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు కోయింది స్టే ఎక్కడైతే బిఎల్ సంతోష్ గారిని చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేయాలో చేయొచ్చు ఈ మొత్తం ఎపిసోడ్ లో టీఆర్ఎస్ తో బీజేపీ టీఆర్ఎస్ బీజేపీతో కాంగ్రెస్ మిలకతేనే దీంట్లో నేను అడుగుతుంది ప్రజలు విని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి లేదా రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారికో లేదా రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి మధ్యలో ఏం సత్సంబంధాలు లేకపోతే లేదా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్యలో లేదా రెండు పార్టీల మధ్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం అండర్స్టాండింగ్ లేకపోతే
ఎందుకు ఓటుకు నోటు కేసు ముందుకు పోతలేదని నేను అడుగుతున్నా. ఓటుకు నోటు కేసు తర్వాత వచ్చినటువంటి ఈ కేసు, ఇప్పుడు ప్రెసెంట్ ఈ కేసు ఎమ్మెల్యేల కొనుగోలు కేసే. మునుగోడు ఎలక్షన్స్ లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఆ తర్వాత మళ్ళీ అసలు ఎందుకు రాలేదనేది ఓటుకు నోటు అంశం. ఆ కేసు ముందు జరిగిపోయింది, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రావట్లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైందనేది ఆ చర్చ జరుగుతుంది సార్. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచినందుకు చంద్రశేఖర్ రావు గారు ఆడినటువంటి ఒక నాటకం. ఎందుకంటే సిపి చంద్రశేఖర్ రావు గారు సిపి, గెస్ట్ హౌస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే, అడిగిపోయిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, వాళ్ళు ఎవరో మీకు అంత తెలుసు, ఏ పార్టీలో గెలిచిరో ఏ పార్టీలకు ఎందుకు పోయారో మీకు నాకంటే ఎక్కువ తెలుసు, ఆ గెస్ట్ హౌస్ ఎవరిదో తెలుసు, అందులో సీసీటీవీలు ఎవరు రికార్డు చేసిరో ఎప్పుడు రికార్డు చేసిరో తెలుసు, కార్ల సంచి చూపెట్టిన సిపి సాబ్, అలా కార్ల 30 కోట్లు వచ్చినాయని చెప్పిన సిపి సాబ్ ఎందుకు 30 కోట్లు చూపెట్టలేదో మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. లేని కేసును ఉన్నట్టు చూపెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన కొంతమంది, అక్కడ రాజకీయంగా వారికి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది గురువులను తీసుకొచ్చి కేసులో తీసుకొచ్చి నాటకం ఆడిరు తప్ప కేసులో ఏం ముందుకు పోయింది ప్రోగ్రెస్? రఘునందన్ గారు, రఘునందన్ గారు, ఈ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ కాంగ్రెస్? ప్రజలు నిర్ణయిస్తారు. రఘునందన్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీ ప్రశ్నను అడుగుతున్నా, మీరు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను చూస్తున్నారా కాంగ్రెస్ ను చూస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దిస్ ఇస్ మై రీడింగ్. రఘునందన్ గారు, ఒక అంశం చెప్పండి, ఎంఐఎం పార్టీ తోటి బీజేపీకి ములాఖత్ ఉంది తెర వెనక అనేది చాలా పెద్ద ఎత్తున వస్తున్న విమర్శ. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం వెళ్ళి పోటీ చేస్తుంది, కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ 7 సీట్లకు 8 సీట్లకు మాత్రమే కన్ఫైన్ అవుతుందని ఒకటి. రెండు, బీజేపీకి సంబంధించి మరొక జరుగుతున్న విమర్శ ఏంటంటే ముందు ఈడీ వస్తుంది తర్వాత మోడీ వస్తారని కూడా కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. సో ఆ కోణంలో చూసినప్పుడు ఎంఐఎం నాయకుల మీద, అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ ఏ నాయకుడి మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసులు ఎందుకు రాలేదు? అంటే ఎంఐఎం నాయకులు చాలా పారదర్శకంగా అవినీతి రహితంగా వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయా, మీ అభిప్రాయం ఏంటి? మొదటి ప్రశ్న, ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది, తెలంగాణలో పోటీ చేస్తలేదు. ఏమైనా బ్యాన్ చేసిరా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయొద్దని? ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి నచ్చిన చోట్ల పోటీ చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా పోటీ చేస్తారు, జూబ్లీహిల్స్ కూడా పోటీ చేస్తారు, బీజేపీకి ఫేవర్ గా పోటీ చేస్తున్నారు. బీజేపీని గెలిపించడం కోసమే, సెక్యులర్ ఓట్లను బీహార్ లో కావచ్చు, కర్ణాటకలో ఈ స్ట్రాటజీని మీరు ఎప్పుడు ఎంఐఎం వాళ్ళకి, మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఎంఐఎం పార్టీ ఏడ పోటీ చేయాలి, ఏడ పోటీ చేయద్దు అనేది మీరు చెప్పుండ్రి. దాని ప్రకారం వాళ్ళ చీఫ్కు నస్తే చేస్తాడు, మేం చెప్తే ఆయన ఎందుకు చేస్తాడు? రఘునందన్ గారు, ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తి ఓ టీవీ యాంకరో ఓ టీవీ రిపోర్టరో ఓ వకీల్ సభ చెప్తే నడుపుకుంటాడు? రఘునందన్ గారు, తనకుండే అవసరాలు, తనకుండే బడ్జెట్, తనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ చేస్తాడు. మహారాష్ట్రలో పోటీ చేసిరు, గెలిచిరు, మీరు పోటీ చేద్దని చెప్తారా? బీహార్లో పోటీ చేసిరు, ఒకటో రెండో గెలిచిరు, తప్ప అది. వెస్ట్ బెంగాల్లో పోటీ చేసిరు, ఒకటో రెండో పోటీ చేసిరు, గెలిచిరు. పోటీ చేద్దని చెప్పి అధికారం మీకు ఎక్కడిది? అంటే పోటీ చేయొద్దని అనట్లేదు సార్, పోటీ చేయడం ద్వారా బీజేపీకి లబ్ధి చేయడం కోసమే ఒక రాజకీయ వ్యూహం అనేది జరుగుతున్న సార్. మీరు ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీకి ఏం లాభం? ఒకవేళ అదే కరెక్ట్ అయితే, ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇలా తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేపిస్తాం కదా ఎంఐఎం తోటి. మాకు లాభం ఏది ఉంటే తెలంగాణలో 119 సీట్లలో పోటీ చేపిస్తాం కదా. కాంగ్రెస్ కు మైనార్టీ ఓట్లు పోకుండా బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్ ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే అక్కడ ఎంఐఎం తరఫున బరిలో దింపుతారు క్యాండిడేట్లని. ఇది బీజేపీ, అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ కేంద్ర అధిష్టానం నడుపుతున్నటువంటి డ్రామా గత 10 ఎన్నికల నుంచి కొనసాగుతున్నది. కానీ హైదరాబాద్లో పుట్టినటువంటి ఎంఐఎం పార్టీ తెలంగాణలో మాత్రం 7 ప్రాంతాలకే పరిమితం అవుతుంది. కనీసం మీ గోషామాల్లో ఉన్నటువంటి రాజాసింగ్ పైన పోటీ చేయడానికి కూడా ఎంఐఎం వెనకాడుతుంది. ములాఖత్ ఉంది బీజేపీ ఎంఐఎంల మధ్య అన్నది ప్రధానమైనటువంటి విమర్శ. ఇది విమర్శకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ నేతల మీద కూడా ఉందన్నది ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆడడం చేత కాదు, కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ ఓట్లతో గెలవాలనుకుంటుంది. వాళ్ళు ఎంఐఎంని, నేను అదే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఎంఐఎంని పెంచి పోషించింది కాంగ్రెస్ అవునా కాదా? ఎంఐఎంతో అంటగాగింది కాంగ్రెస్ అవునా కాదా చెప్పుండ్రి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఎంఐఎం పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారా లేరా? కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఎంఐఎం పెద్దలతో సన్నిహితంగా ఉందా లేదా? దానికి మాకేం సంబంధం ఉంటుంది? ఒక రాజకీయ పార్టీ ఎవరితో సేల్ కావాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది మేమెందుకు నిర్ణయిస్తాం? కానీ అదే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, కాంగ్రెస్ కొంతమంది మీడియా మిత్రులు ఎతి ప్రాసల కోసం రాసిస్తే కొంతమంది మాట్లాడతారు లీడర్లు, దానికి నేను చేయగలిగింది ఏం లేదు. పేపర్లలో హెడ్లైన్ల కోసం, టీవీలలో బ్రేకింగ్ల కోసం నేను మాట్లాడలేను. షేర్వాణి కింద కాకి నెక్కర్ ఉంటే ఈయన ఎడదొచ్చిండు, నెక్కర్లో వచ్చి చూసిండా? ఈయన నెక్కర్ వేసుకొని తిరగలేదా అన్నాడు. ఈయన ఎన్నడు ఏబీపీలో పనిచేయలేదా? ఆ రోజు మరి ఆ షేర్వాణి పైన కప్పుకొని తిరిగిండా?
అందుకని నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాధానం కూడా నోటికి వచ్చినట్టే. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, ఈటుగా జవా పత్తర్స దేంగే అని చెప్పి వచ్చిన వాళ్ళం. మాకు సమాధానం చెప్పడం కష్టం కాదు కదన్న. నువ్వు నెక్కరేసుకొని ఏ శర్వాణి కింద పనిచేసినావు? నువ్వు నెక్కర వేసుకోలేదా? నెక్కర వేసుకున్నావా? వేసుకున్నప్పుడు ఏ శర్వాణి మీద వేసుకున్నావు? అది చెప్పు ముందు కాల. నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకో రకం. అవసరార్థం నేను మాట్లాడలేదు. రఘునందన్ గారు ఉన్నట్టే మాట్లాడు. రఘునందన్ గారు, మీరు క్రిమినల్ అడ్వకేటు. జూబ్లీ హిల్స్లో జరిగిన ఒక రేప్ కేసులో మామూలుగా పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడి ముఖానికి మాస్క్ పెడతారు, కానీ ఆ కేసులో రఘునందన్ రావు గారు కొన్ని వీడియోలు, కొన్ని ఫొటోస్ బయటికి పెట్టారు. అది మీ మీద కొన్ని విమర్శలకు కూడా దారితీసింది. ఇది ఎంఐఎం వాళ్ళని సేవ్ చేయడం కోసం, ఎమ్మెల్యే పిల్లల్ని సేవ్ చేయడం కోసం అనే విమర్శలు వచ్చాయి. నాకు నవ్వాలని ఏడవాలని అర్థమైతే లేదనండి. ప్రశ్న విన్న తర్వాత ఏదని నేను ప్రశ్న అడిగిన తర్వాత నాకు నవ్వాలని ఏడవాలని అర్థమైతే లేదు. సభ్య సమాజం అంతా కూడా రఘునందన్ కరెక్ట్ చేసిండు అని చెప్పింది. తొందరపడేటువంటి నీలాంటి మిత్రులు ఎవరు అరెస్ట్ చేయించారు? రఘునందన్ అరెస్ట్ చేయకపోతే, రఘునందన్ ఫోటో బయట పెట్టకపోతే మీరేమైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి వాళ్ళని అరెస్ట్ చేయించారు? అడ్వకేట్ చెప్తే ఫోటోలు పెట్టలేదు సార్, వీడియోలు పెట్టారు. వినాలి సార్ మీరు, వినాలి మీరు. అవి సీసీటీవీ ఫుటేజ్లలో మీ టీవీలలో వచ్చినాయి, నేను బయట ప్రపంచానికి చూపించిన. పబ్లిక్ డొమైన్ లోనే నేను తీసుకొచ్చిన, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, నేను తీసుకొచ్చిన. నా సోర్స్ ఏంటంటే నేను అమ్మాయి ముఖం చూపెట్టలేదు. నీకు అది తెలియకపోతే నేనేం చేస్తా? అబ్బాయిల ముఖం చూపి బయట పెట్టిన తర్వాత మీ వీడియోలు చూసాను సార్, ఫోటోలు చూసాము, వీడియోలు చూసాము. మీకు తెలియదంటే ఎట్లా? మీరే బయటకి ఇచ్చారు, మీరు ఇచ్చిన తర్వాత మేమంతా చూసాము. ఇప్పుడు ఆ రోజు నా వీడియో చూసింది మిత్రుడు మహేష్ చూసిండు. మా మహేషే మా అందరికీ పెట్టారు. నేను అదే చెప్తాను, నేను రిలీజ్ చేసిన ఫోటోలు మాత్రమే, నేను వీడియోలు ఎక్కడ కూడా రికార్డ్ చేయలేదు. ఎథిక్స్ ప్రకారం అది కరెక్ట్? ఒక నిమిషం అంట వినండి. ఎథిక్స్ ప్రకారం వినంటున్నా. నాకు ఎథిక్స్ మీరేం నేర్పిస్తారన్న? నేను వకాలతి నేర్చుకుని వకీల్గా మైనర్ వాళ్ళ యొక్క ఫోటోలను బయట దగ్గర ఫోటో ఉందా అన్న? నేను బయట పెట్టిన ఫోటో ఉందా? జర చూపెట్టు దాని మీద అమ్మాయి ముఖం మీద. నేను రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టినా, చుట్టుపడి ఉన్నా, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు నేను రిమాండ్ చేయించిన, నువ్వు చేయించలే, మీడియా చేయించలే. రఘునందన్ కొట్లాడితేనే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు. ఎవరు చేయలే, నేనే చేసిన. అక్కడ ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకున్నాడు, నేనే బయట పెట్టిన, నేనే రిమాండ్ చేయించిన. ప్రాపర్లీ నేను అమ్మాయి ముఖం చూపెట్టలేదు. సో ఐ నో ఎథిక్స్, ఐ నో ద వాల్యూస్, ఐ నో ద కేస్. కేసు నా మీద హ్యాబిట్స్లో పోలీసు వాళ్ళు కేసు చేసిర్రు. వాళ్ళని అడుగునరి, అందులో రఘునందన్ రావు పాత్ర ఏందో అడుగునరి. ఆ కేసు ఉన్నదా మూసేసిరా చూసుకోనరి. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ అయింది. ఎందుకంటే నేను వీడియో బయట పెట్టలేదు, పోలీసు వాళ్ళు బయట పెట్టిరా వీడియో. అది దాంట్లో వాళ్ళు చూపెట్టుకున్నారు, కొంతమంది టీవీ జర్నలిస్టులు చూపెట్టారు. నేను ఒక ఆడియో, ఒక రికార్డుని పోలీస్ అధికారులకు పంపించిన స్పష్టంగా. దాంట్లో ఎవరెవరు ఉన్నారనేటువంటి పాత్ర ఆ ఫోటోలు చూసినాక ఎఫ్ఐఆర్ అయింది. వారు అన్నారు ఏదో ఎంఐఎం ఎమ్మెల్యేలకి సహాయం చేసేందుకు నువ్వు ఫోటోలు బయట పెట్టినావని. నేను ఫోటోలు బయట పెడితే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు, నేను ఫోటోలు బయట పెడితే వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు లోపలికి పోయిండు. అంతేగాని నేను అమ్మాయి ముఖం చూపెట్టలేదు, అమ్మాయిని నేను చూపెట్టలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందే కొంతమంది ఔత్సాహికులైన జర్నలిస్ట్ మిత్రులు సీసీటీవీ ఫుటేజ్ని దేశమంతా చూపారు. ఇదే కేసులో ఎందుకు సార్ మీరు ఒంటరి అయిపోయారు? పార్టీ కూడా సార్ దేంట్లో పబ్ వ్యవహారంలో ఆ కేసు వ్యవహారం పార్టీ ఎందుకు ఒంటరి చేసింది? మీరు ఒంటరి పోరాటం చేశారు దేంట్లో? ఆ విషయంలో, ఆ కేసులో. అరే పార్టీ సపోర్ట్ లేకపోతే నేను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఎట్లా పెడతా? నేను ప్రెస్ మీట్ పెట్టిందే పార్టీ ఆఫీసులో కదన్న. అయినా రఘునందన్ రావుకి ఇంకొకరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ తర్వాత రఘునందన్ రావుకి ఇంకొకరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీ 100% సపోర్ట్ చేసింది. చేయకపోతే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎట్లా రిమాండ్ అవుతారు? సార్ రఘునందన్ రావు గారు, మొత్తంగా మీ మీద ఉన్న కేసులన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే మీ మీద పెట్టిన కేసులా, లేకపోతే ఉద్యమం ద్వారా వచ్చిన కేసులా? ఏంటి ఆ కేసుల గురించి? తెలంగాణ ఉద్యమంలో నా మీద ఒక 78 కేసులు పెట్టారు, కొన్ని పోయినాయి, కొన్ని మిగిలినాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత మల్లన్న సాగర్ పోతుంటే కేసు పెట్టారు, ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉందంటారు. ఇందాక వారు అడిగిన ముంపు గ్రామాల ఏరియాల ప్రజల్ని కలుద్దామని పోతా ఉంటే అరెస్ట్ చేస్తారు. అట్లా 24 కేసులు పెట్టినట్టు ఇప్పటిదాకా నాకున్నటువంటి ఎలక్షన్ అఫిడవిట్లో నేను రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు పెట్టి, ఎందుకంటే నాకు తెలియదు ఆయత్ నగర్లో బస్ డిపో కడిగిపోయి ధర్నా చేసిన,
బస్ డిపో కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తే ఒక ఎఫ్ఐఆర్ ఉందని ఇచ్చారు. అట్లా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను అడిగితే నా మీద 25 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని నేను అఫిడవిట్లో 25 కేసులు ఉన్నాయి. రఘునందన్ కి సఖ్యత ఉందా సార్? ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? రఘునందన్ కి ఎవరితో డిఫరెన్స్ ఉండేది? మీతో వాళ్ళకి ఏమైనా ఉన్నాయి? నాతో కూడా ఎవరికి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఐఎమ్ మోర్ ఫ్లెక్సిబుల్. నేను అమీబాల అంటుంది, ఎక్కడుంటే అక్కడ అట్లా అడ్జస్ట్ అయిపోతాను. రఘునందన్ రావు గారు, బీజేపీలో బలమైన నాయకత్వం లేదు, బలమైన నాయకులు లేరు, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూడట్లేదు అనే అభిప్రాయం అయితే స్ట్రాంగ్గా వ్యక్తమవుతుంది. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎంత చెప్తున్నా కూడా ప్రజలు లోకల్ లీడర్స్ని బట్టే ఫస్ట్ వాళ్ళకు ఒక అభిప్రాయం, ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ లోకల్గా బీజేపీలో అసలు బలమైన నాయకత్వం లేదు, అందుకే ఈ ఎలక్షన్స్లో అసలు బీజేపీ సైడ్ ప్రజలు అంతగా చూడట్లేదు అనే అభిప్రాయానికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. తర్వాత మీకు రాజకీయాలు గుర్తొచ్చిన తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు కేజ్రీవాల్ గారు. వాళ్ళ దగ్గర 100 కిలోలు ఉన్న బరువు ఉన్నోళ్ళు, 20-20 సార్లు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు లేరు. బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్కి బీఫామ్ ఇస్తే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వచ్చారు. ప్రజలు ఓట్లు వేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయారు. ఈ దేశంలో చిత్తరంజన్ దాస్ గారు పోయి ఎన్టీ రామారావు గారు నోడగొట్టారు. చిరంజీవి గారు రోడ్డు మీద నిలబడితే 3 కిలోమీటర్లు ఆటోగ్రాఫ్ కోసం, సంతకాల కోసం లైన్లో నిలబడతారు. సొంతూరు మొగలు తీరుకోతే మీలాంటి చెల్లె ఒడగొట్టి వచ్చింది చిరంజీవి గారిని. అందుకని అంత వెడల్పు బీఆర్ఎస్ గెలిచింది తప్ప మీరు 10 ఇయర్స్ పీరియడ్ లో ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేకపోయారు? ఇప్పటి కూడా ఎలక్షన్ టైంలో మీ పార్టీ స్ట్రాంగ్ గా ఎందుకు కనిపించట్లేదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. నేను ఇందాక కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీని చూడాలంటే భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తల కళ్ళతో చూడాలి. లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటే చూడాలి. వేరే కళ్ళతో చూస్తే లైలా అందంగా కనబడదు. భారతీయ జనతా పార్టీ చూసే చూపు కాదు కదా. చివరిగా మనకి ఎన్ని సీట్లు వస్తాయి, లెజిస్లేటివ్ గా ఎన్ని స్థానాలు వస్తాయి అనేది కౌంట్ కదా. డిసెంబర్ 3 సాయంత్రం మాట్లాడుకుందాం. సెక్యూరిటీ ఇచ్చినప్పుడు మీరు స్టేట్మెంట్స్ కూడా చేసినట్టు నేను చూసిన పేపర్లో, మీకు అతనికి డిఫరెన్స్ లేకపోతే తనకు సెక్యూరిటీ ఇచ్చినప్పుడు మీకు మీరు ఎందుకు కూడా సెక్యూరిటీ ఏమని అడిగిన, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సో నేను ఓఆర్ఆర్ గురించి కొట్లాడుతున్నా, ఎంఐఎం ఎమ్మెల్యేలతో కొట్లాడుతూ ఉన్నా, ప్రభుత్వం చేసిన అనేక అవినీతి వ్యవహారాల మీద కొట్లాడుతూ ఉన్నా, నాకు కూడా సెక్యూరిటీ పెంచమని ఈటల రాజేందర్కి ఇచ్చినాక అడగలే నేను. ఎందుకంటే ముందే డీజీపీ గారిని కలిసి నేను నాకున్న పరిస్థితిని వారికి ఎక్స్ప్లెయిన్ చేసిన, డీజీపీ కార్యాలయం ముంగట్నే వారికి ఇచ్చిన కంప్లైంట్ కాపీని మీడియా మిత్రులకు ఇచ్చిన. రజాకారులకు సంబంధించి మెన్షన్ చేశారు, అలాగే గోవధకు సంబంధించి కూడా మెన్షన్ చేశారు. అందరికి సంబంధించిన మెన్షన్ ఉంది, కానీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎక్కడ మెన్షన్ లేదు. మీరు ముందు మేనిఫెస్టో చదివితే దాంట్లో ఉన్నది ఏంటంటే సకల జనుల సౌభాగ్య తెలంగాణ. పేరు ఎందుకు రాయలేదు? దట్ ఇట్సెల్ఫ్ షోస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ అని క్వశ్చన్ కి కొనసాగింపు. ఇందాక మీరు మాట్లాడుతూ మతానికి సంబంధించిన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాము, ఉండవు అని చెప్పి రాశారు, రాజ్యాంగాన్ని మీరు కోట్ చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీకి బీసీఈ కోటా కింద 4% రిజర్వేషన్ ఉంది. మీరు కనుక అధికారంలోకి వస్తే ఈ బీసీఈ కోటాను తీసేస్తారా, ఉంచుతారా? ఒక ప్రశ్న. రెండు, ముస్లిం మైనారిటీలో కూడా మతాన్ని ఒక ప్రాతిపదిగా మీరు చూస్తా ఉన్నారు, కానీ ఆ కమ్యూనిటీలో ఉన్న సామాజిక ఆర్థిక వెనుకబాటును బీజేపీ ఎలా అడ్రస్ చేస్తుంది? అందుకనే రఘునందన్ గారు దీని కొనసాగింపు, దేశభక్తిని బీజేపీ ఏమైనా పేటెంట్ తీసుకుందా సార్? ఆఖరికి సైన్యానికి క్రికెట్కి కూడా కాషాయ రంగు బునుముతున్నారు. మీరు దేశభక్తులు, మిగతా పార్టీలో ఉన్నవాళ్ళు దేశ ద్రోహులా సార్? మీరు వెనకాలంతా ఎర్ర రంగు వేసుకున్నారంటే మీరు కమ్యూనిస్ట్ వల్ల. ఒక నిమిషం సార్, కాషాయ రంగు వాడితే తప్ప పసుపు కుంకుమ రెండు కలిపి మీ అమ్మ కడప ఊదిచ్చింది అనుకో, అది కూడా కాషాయం అవుతుంది అన్న. అయితే నువ్వు ఏమైనా బీజేపీ అంటావా? అమ్మ కూడా కలర్ని కులాస్తావా? నా ప్రశ్న సమాధానం చెప్పండి సార్. అది చెప్పనిస్తలేరు కాబట్టి నేను వారి చెప్పండి. సో రంగు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు వెనకాలంతా ఎర్రగా పెట్టుకోరు అంటే ఎర్రి ఎన్టీవీ ఎర్రజెండా మైనార్టీలకి కాదు కదా? మైనార్టీలు ఆడికే వస్తున్నా అన్న. మైనార్టీ రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అనుమతిస్తే మేము అనుమతిస్తాం. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఏ రిజర్వేషన్లు అయినా మేము వ్యతిరేకిస్తాం, కొట్టేస్తాం. సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకుంటుందని నాకు విశ్వాసం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న బీసీఈ అనేది తీసేస్తారని మీరు చెప్తా ఉన్నారు స్పష్టంగా, అంతేనా సార్? అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? సంబంధం లేదు. లెట్ అస్ కంక్లూడ్ సార్. సో ఫైనల్గా ఎలక్షన్స్కి వెళ్ళబోతున్న రఘునందన్ రావు గారు ఏం చెప్తారు ప్రజలకి?
సో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలే. ఇచ్చిన ఒక 6 నెలల్లో ఏడాది ఇచ్చి కాలువటి గుంజిపారేసారు తప్ప అవకాశం ఇవ్వలేదు. జనాభాలో 55% ఉన్నటువంటి బీసీలకి ఖచ్చితంగా జనాభా తమాషా ప్రతిపాదికన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచి వచ్చిన దాంట్లో పార్టీ నిర్ణయించిన మేరకు ఎమ్మెల్యేలు ఎన్నుకున్న మేరకు బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వస్తాడు. మిగతా పార్టీలను అంత స్పష్టంగా చెప్పమనండి. అయితే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి తప్ప బీసీలను ఎస్సీలను ముఖ్యమంత్రిని చేస్తామని మేము మాట ఇచ్చినాం. మేము మాట ఇచ్చి చేయలేదు. జనమ్మకు 63 కేసులు 88 ఇచ్చారు కదా, అయితే ఏంది అన్నాడు కేసీఆర్. మరి గట్ల మాట్లాడే వాళ్ళు కోట్లు ఎత్తారా? లేదు, తెలంగాణలో 25% దళితులు ఉంటారు, నేను ఒక్కడికే దళిత ముఖ్యమంత్రి ఇస్తా, 15% మాదిగలు ఉంటే ఒక్కరికి మంత్రి పదవి ఇయ్యా, ఇచ్చిన మాదిగ సామాజిక వర్గ పైనను అర్ధరాత్రి ఉరిదీసేస్తా, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యా అని కేసీఆర్ గారు చెప్తున్నారు. మేము దళితులకి వర్గీకరణ చేస్తామని చెప్తున్నాం. 3 దశాబ్దాల మాదిగల పోరాటాన్ని మేము గుర్తించినామని చెప్పినాం. ప్రధానమంత్రి గారు సాక్షాత్ వచ్చి ఆ సామాజిక వర్గాన్ని హక్కున చేర్చుకున్నారు. 55% ఉన్న బీసీలు, 15% ఉన్న మాదిగలు మా పక్కన నిలబడ్డ తర్వాత మీ కళ్ళ ముందు ప్రపంచం తారుమారైతుంది. భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఆ 2 వర్గాల ప్రజల్ని బాగా ఆలోచించమని, మా పార్టీని ఆశీర్వదించమని మీ ద్వారా నేను తెలంగాణ పౌర సమాజానికి